ఈనాటి ధ్యానాంశము బెస్ట్ ఆపర్చునిటీ టు ప్రే. బెస్ట్ ఆపర్చునిటీ టు ప్రే, ప్రార్థించుటకు ఉత్తమ అవకాశం. ప్రార్థించుటకు ఉత్తమ అవకాశం అనే అంశాన్ని ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని మరి ప్రభు బలం సమీపించుట కొరకు సిద్ధపడదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. హీబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 16. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 చదువుకుందాం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అపొస్తలుడైన పౌలు రాస్తున్నటువంటి ఈ లేఖలో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాలని కోరుతున్నటువంటి ఒక సత్యం ఏంటో ఈ ఉదయకాల సమయంలో గ్రహించే ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలుగా మనకు ఒక ఆలోచన రావచ్చు, ఈజ్ ఇట్ ఎ మస్ట్ టు గో టు చర్చ్ ఎవ్రీ సండే? ఆదివారము తప్పనిసరిగా దేవుని సన్నిధికి ఆలయానికి వెళ్ళడము అది అవసరమా అనేటటువంటి ఆలోచన వస్తే ఇది ఒక జవాబుగా మనకు మనకి తెలియజేయబడుతుంటా ఉంది. యు మస్ట్ గో టు గాడ్స్ శాంక్చురీ. దేవుని యొక్క సన్నిధానానికి నీ వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను గమనించడం మాత్రమే కాకుండా, దేవుడు నీతో మాట్లాడడం మాత్రమే కాకుండా, నీ హృదయ స్పందనను అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా, నీ విజ్ఞాపనలను ఆలకించడం మాత్రమే కాకుండా, నిన్ను తన కనుదృష్టిని నీపై నిలిపి నిన్ను అర్థం చేసుకుని నీకు కావలసినటువంటి ఆశీర్వాదాలంతటినీ కూడా ఇవ్వాలని కోరుకునేటటువంటి దేవుడు. చాలామంది ఈరోజు వస్తున్నటువంటి బోధనలు ఏమనుకుంటున్నారంటే, ఏమండి అక్కడికి వెళ్తే ఇదండి, ఇక్కడికి వెళ్తే ఇదండి, చర్చికి వెళ్ళాలన్నా కూడా మాకు మనసు రావడం లేదండి, అందుకే ఇంట్లోనే కూర్చొని ఏదో టీవీ ముందు కూర్చొని వింటున్నామండి. దట్స్ నాట్ ఎ హోలీ ప్లేస్. యువర్ హౌస్ ఈజ్ ఎ హౌస్, బట్ యువర్ హౌస్ కాంట్ బి గాడ్స్ హౌస్. నీవు నివసించేటటువంటి ఇల్లు అది నీళ్లు మాత్రంగానే పరిగణించబడుతుంది, కానీ అది దేవుని ఇల్లుగా పరిగణించబడదు. నీ హృదయము దేవుని ఆలయమనియు దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరుగరా అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. యువర్ హార్ట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ టెంపుల్ ఫర్ గాడ్. నీ హృదయాన్ని దేవుడు దేవుని కొరకు ఒక నిలయంగా మార్చుకోవాలనుకున్నాడు. అందుకే లేఖనంలో ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, ఆయన తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడంట. హీఈస్ నాకింగ్ ఎట్ ద డోర్ ఆఫ్ హార్ట్ ఎవ్రీ డే ఎవ్రీ టైమ్. హూ ఎవర్ లిసన్స్ టు హీస్ వాయిస్, whoever opens the door of his heart or her heart, God is going to enter into those hearts and homes. Devuni bidlara illuki gruhaniki oka teda unta undi. Hrudayam anetatuvanti devuni yokka aalayanga maarchukovalanukunnappudu aina parishuddudainatuvanti devudu kanuka nivunu parishuddudiga undalani devuni yokka aashayam unta undi. ఈ హృదయములో అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మరి దేవునికి అయిష్టమైనటువంటి చేష్టలు గుణాలు ఎంత మాత్రం కూడా ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. ఎందుకనగా ఈ గృహాన్ని మరి అపరిశుభ్రంగా ఉంచడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే అంటాడు, ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. ఆయన తలుపు దగ్గర నిలబడి తడుతున్నప్పుడు ఎవరు ఆయన స్వరాన్ని వినగలరో. చూడండి, ఇంతకాలం నుంచి దేవుని సేవ చేస్తున్నాను కనుక నా స్వరాన్ని మీరు తప్పనిసరిగా గుర్తించగలరని నేను అనుకుంటున్నాను. నా సంఘ బిడ్డల యొక్క స్వరాన్ని నేను కూడా గ్రహించగలనని నేను అనుకుంటున్నాను. ఎందుకనగా దిస్ ఈజ్ ది రెసిప్రోకల్ కవనెంట్ రిలేషన్షిప్. ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క బాంధవ్యం మనకుంది కనుక ఒకరిని ఒకరు గుర్తించేటటువంటి అనుభవం. స్వరమును చెవితో గుర్తించగలం, మరి మనిషి యొక్క రూపాన్ని కంటితో గుర్తించగలం, లేదా మనిషి యొక్క స్వభావాన్ని మనసుతో గుర్తించగలిగేటటువంటి ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. అందుకని ఇక్కడ అంటాడు, దేవుని యొక్క కృపాసనముల దగ్గరికి సహాయం కొరకు పరిగెత్తేటటువంటి వారుగా ఉండగలగాలి. చిన్న బిడ్డ ఏదైనా సహాయం కావాలన్నప్పుడు వెంటనే దగ్గరున్నటువంటి తల్లిని సంబోధించి పిలుస్తుంటా ఉంది, లేదా తండ్రి దగ్గరికి వెళ్ళి డాడీ ఐ వాంట్ దిస్, నాకు ఇది కావాలి అనేటటువంటి కోరిక వారికి ముందు పెట్టడం జరుగుతుంటా ఉంది. చిన్న బిడ్డకు తల్లికి ఎటువంటి అవినావభావ సంబంధం ఉందో అందుకే ఒక శాస్త్రవేత్త ఏమంటాడంటే, మదర్ అండ్ చైల్డ్ కెనాట్ బి సపరేటెడ్, దే ఆర్ ఇన్సపరేబుల్. వారిని విడదీసేటటువంటి స్థితి ఎప్పుడు కూడా కలగదు. బిడ్డను విడదీస్తే తల్లికి బాధ, తల్లిని విడదీస్తే బిడ్డకు బాధ, కనుక ఎప్పుడు వారి మధ్యలో ఉండేటటువంటి అవినాభావ శారీరక బాంధవ్యాన్ని దేవుడు ఆ విధంగా ముడివేసి పెట్టాడు. అదేవిధంగా దేవుని అంగీకరించిన తర్వాత దేవుని యొక్క బిడ్డగా ఆయనతో ఎడబాయనటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండగలగాలి. అందుకే ఆయన వాక్యంలో అంటాడు, నిన్ను ఎన్నడను ఎడబాయను, నిన్ను ఎన్నడను విడువును అని అంటాడు. చాలా సందర్భాల్లో దేవుని విడిచిపెట్టేటటువంటి వారుగా ఉంటాం. స్నేహితులతో ఉన్నప్పుడు,
కొలీగ్స్తో ఉన్నప్పుడు, లేకపోతే మన ఆశల యొక్క నెరవేర్పులో ఉన్నప్పుడు, లేకపోతే ఈ యొక్క కోరికలను అణుచుకోలేకున్నటువంటి పరిస్థితిలోనో, ఈ సందర్భాల్లో దేవుని విడిచిపెట్టేటటువంటి సమయం సందర్భాలు కొన్ని మన జీవితాల్లో కలగడం సహజమే. కానీ దేవుడు అంటాడు, ఆయన కునుకక నిద్రపోక నిత్యము నిన్ను చూచుచున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. నిత్యము నీ మీద కనికరపడేటటువంటి వాడుగా ఉన్నప్పుడు ఉన్నాడు. నిత్యము నీపై నూతన వాత్సల్యతను అనుగ్రహించాలని కోరేటటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ఈ ప్రేమను గుర్తెరిగినటువంటి నీవు, ఈ బాంధవ్యాన్ని గుర్తెరిగినటువంటి నీవు ఏం చేయాలి? పౌలు భక్తుడు అదే రాస్తున్నాడు. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు, సమయోచితమైన, చాలా చక్కని, వెరీ పర్ఫెక్ట్ స్టాండర్డ్ వర్డ్ అనగా సమయోచితము అనగా, చూడండి, చాలామంది ఇర్రెలివెంట్గా మాట్లాడుతూ ఉంటుంటారు. చూడండి, ఇప్పుడు భారతదేశంలో కూడా చదివే చదువుకి, చదివిన చదువుకి, చేసే ఉద్యోగాలకి దెర్ ఇస్ నో రిలేషన్ అట్ ఆల్. వారి జీవిత పరిస్థితికి, మరి బయటకు కనపరిచేటటువంటి స్థితికి దెర్ ఇస్ నో రిలేషన్ అట్ ఆల్. అనగా ఒక రకమైనటువంటి ఆర్టిఫిషియల్ బ్రతుకును బ్రతికేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇంట్లో ఎంత కష్టమున్నా, ఇంట్లో ఎంత బాధ కలిగించేటటువంటి పరిస్థితుల్లో కూడా బయటికి మాత్రం చాలా చక్కగా మేడి పండు లాంటి జీవితాన్ని కనపరిచేటటువంటి వారు చాలామంది లేకపోలేదు. అందుకే ఇక్కడ అంటాడు, సమయోచితమైనటువంటి సహాయం, టైమ్లీ హెల్ప్ అనే అప్రోప్రియేట్ హెల్ప్, అనగా ఆ పరిస్థితికి, ఆ సందర్భానికి కావలసినటువంటి మేలు నీకు కావాలి. ఉదాహరణకి ఇప్పుడు కేరళలో చాలా వరదలు వచ్చాయి. 2 వారాల క్రితం వరదలు వచ్చి చాలామంది ఇండ్లు మునిగిపోయాయి, చాలామంది నిరాశ్రయులు అయిపోయారు. అటువంటి సందర్భంలో నిన్న వాట్సాప్లో ఒక మెసేజ్ నేను చూశాను. 2 చిన్న పిచ్చుకలు, రెండు పిచ్చుకలు, అవి కోడిపిల్లలు, నాకు అర్థం కాలేదు. ఒక షూ సోల్, షూ అడుగు భాగంలో ఉండేటటువంటి రబ్బర్ సోల్ ఆ నీళ్ళ మీద తేలుతూ ఉంటే, ఆ షూ సోల్ మీద 2 పక్షులు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. 2 చిన్న కోడిపిల్లలో లేకపోతే చిన్న పక్షిపిల్లలో నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. అంటే సమయోచితమైనటువంటి సహాయం అంటే అర్థం ఏంటి? అక్కడ వాటికి పడవ అవసరంలా, అక్కడ వాటికి మరి వేరే ఆహారం అవసరంలా, వాటికి ఏం కావాలి? కొట్టుకుని పోయేటటువంటి 2 చిన్న పక్షులకి నీటి మీద ఎంతసేపు ఈత కొట్టి కొట్టి వాటి రెక్కలు నొప్పిలేస్తున్నాయి. కనుక ఆ షూ సోల్, ఆ చిన్న ముక్క మీద మేబీ ఒక 1 ఫీట్ ఉన్నటువంటి, లేకపోతే లెస్ దాన్ 1 ఫీట్ ఉన్నటువంటి ఆ షూ సోల్ మీద అది నీటి మీద తేలుతూ ఉంటే, అవి సురక్షితంగా ఒక బోట్ మీద, తెప్పకాయ మీద వెళ్ళినట్టుగా ప్రయాణం చేస్తున్నాయి. ఆ కోడిపిల్లకు కావాల్సింది నీటిలో మునిగిపోకుండా తేలేటటువంటి అనుభవం కావాలి. ఆకలిగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక కాస్ట్లీ సూట్ కాదు కావాల్సింది, లేకపోతే కాస్ట్లీ కారు కాదు కావాల్సింది. నీ యొక్క సహోదరుడు ఆకలిగా ఉన్నప్పుడు వాడికి అన్నం పెట్టాలి. నేను ఆకలిగా ఉన్నాను, నాకు అన్నం పెట్టారు. దిగంబరిగా ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు. చెరసాలలో ఉన్నాను, నన్ను దర్శించి వచ్చారు. రోగిగా ఉన్నాను, నన్ను పరామర్శించారు. మిక్కిలి అల్పలేనటువంటి ఈ నా సహోదరులలో ఒక్కనికి చేస్తే నాకు చేసినట్టే అని దేవుడు స్వార్త భాగంలో జ్ఞాపకం చేశాడు. దేవుని బిడ్డ, నీకు సమయోచితమైనటువంటి సహాయము, సందర్భాన్ని బట్టి నీకు సహాయం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నాట్ యువర్ మదర్, నాట్ యువర్ ఫాదర్, నాట్ యువర్ కొలీగ్, నాట్ యువర్ చర్చ్ మెంబర్. ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళలో తల్లి దగ్గరికి వెళ్ళినా, తండ్రి దగ్గరికి వెళ్ళినా, సమరి సంఘ సభ్యుడి దగ్గరికి వెళ్ళినా, కొలీగ్ దగ్గరికి వెళ్ళినా కూడా వారు చేయొచ్చు చేయలేకపోవచ్చు నీకున్నటువంటి పరిస్థితిని బట్టి. కానీ ఇక్కడ అంటాడు, సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరదము. కృపతో ఉన్నటువంటి ఆసనము ఎవరున్నారు అక్కడ? ఆసనము ఆ యొక్క ఆశీనుడైనటువంటి దేవుడు, మహిమ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు, ధవల సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు, మహిమ వస్త్రాన్ని ధరించినటువంటి దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి, దేవా నేను నిస్సహాయుడిని, నాకు సహాయం కావాలన్నప్పుడు ఐశ్వర్యము చొప్పున నీ అవసరమును తీర్చేటటువంటి దేవుడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దట్ ఇస్ ద రీజన్ యూ నీడ్ టు గో టు చర్చ్. ప్రతి సమయంలో కూడా దేవుని యొక్క సాన్నిధ్యానికి ఎందుకు వెళ్ళాలంటే, దేవుని యొక్క సహాయం కొరకు కనిపెట్టేటటువంటి వారుగా ఉండి అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరికి దొరకనటువంటి సహాయము నీకు దొరకాలి. ఐఎమ్ ష్యూర్ టుడే దెర్ ఇస్ అ బిగ్ మీటింగ్, టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఉంది. 25 lakhs దే హ్యావ్ ఎస్టిమేటెడ్. ఐఎమ్ ష్యూర్ మెనీ క్రిస్టియన్స్ వుడ్ హ్యావ్ గాన్ దేర్. చాలామంది క్రైస్తవులు కూడా చర్చి మొట్టమొదటి ఆదివారం డుంబా కొట్టి కూడా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు కోకలో 25 lakhs అట్లీస్ట్ ఫ్యూ థౌజండ్స్ విల్ బి దేర్. ఐఎమ్ గ్లాడ్ అబౌట్ యూ. మిమ్మల్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. కారణం ఏమనగా, ఈ లోకమైన, లోక సంబంధమైనటువంటి వారికి ప్రలోభాలకు మనం గురి కాకుండా దేవుని యొక్క సాన్నిధ్యంలో మొట్టమొదటి స్థానం ఇచ్చి మొట్టమొదటి ప్రాధాన్యతను చెల్లేటటువంటి వారిని దేవుడు తప్పగా ఆశీర్వదించేటటువంటి వాడు. ఏ అవసరత నీ ముందున్నా కూడా, ఎటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనున్నా కూడా దేవుడిని నిత్యముగా ఆశీర్వదించేటటువంటి దేవుడు. యెస్టర్డే ఈవినింగ్ వీఆర్ బిట్ టెన్స్డ్. రిచి ఫ్లైట్ 1.5 అవర్స్ లేట్ అయింది. ట్రాన్సిట్ టైం దుబాయ్లో కొంచెం టైమే ఉంది. ఆ ఫ్లైట్ మిస్ అవ్వచ్చామని చెప్పేసి ఫ్లైట్స్ నుంచి మాకు మెసేజెస్ పెడుతున్నాడు. మనసులో భారంగా ప్రార్థన చేశాను, లార్డ్
His desire is to spend time in your presence. ఇక్కడికి చర్చికి రావాలి, నీ సన్నిధిలో గడపాలనేటటువంటి ఆశ కలిగి ఉంటున్నాడు. వీ డోంట్ నో వాట్ యు డూ, నువ్వేం చేస్తావో మాకే తెలియదు. ఆ ఫ్లైట్ తన కొరకు ఆగాలి, ఫ్లైట్లో తను రావాలి, ఇదే కాల సమయంలో నీ సన్నిధిలో గడపాలని ప్రార్థన చేసినప్పుడు ఫ్లైట్ కెప్ట్ వెయిట్ ఫర్ ఆల్ ది ప్యాసింజర్స్. నిన్న బైబిల్ స్టడీ టైంలో ఏదో డిస్కస్ చేశాం. నీవు దేవుని సన్నిధిలో గడపాలనేటటువంటి ఆశను కలిగినప్పుడు కొన్ని మెసేజ్లు పెడుతున్నాడు. ఐ మైట్ మిస్ మై లగేజ్, లగేజ్ మైట్ కమ్ లేటర్, నేను ముందొస్తాను, ఒకవేళ లగేజ్ వెనక రావచ్చు. ఒకటే చెప్పాను, యూ విల్ కమ్, యువర్ లగేజ్ ఆల్సో విల్ కమ్ అలాంగ్ విత్ యూ, యూ విల్ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. దిస్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ ఎ బేసిక్ క్రిస్టియన్. దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క బిడ్డలుగా, యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ వేవరీ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ యువర్ మైండ్. నీ మనస్సులో చంచలత్వంతో కూడినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండొద్దు. చాలా సందర్భాల్లో నీవు నేను కొంతమంది క్రైస్తవులు కూడా ఇది జరుగుద్దో జరగదో, ఇక్కడికి వెళ్లకుండా అక్కడికి వెళ్తే అక్కడ ఏదైనా జరుగుద్దేమో, ఇక్కడ కాకుండా అక్కడ చేస్తే ఇంకేమైనా జరుగుద్దేమో అనేటటువంటి ఆలోచన. నిర్దిష్టమైనటువంటి రీతిలో నీ సహాయకుడైనటువంటి దేవుని వైపు చూసినప్పుడు సమయోచితమైనటువంటి ఆలోచన చేత, సమయోచితమైనటువంటి సహాయం కొరకు దేవుని యొక్క కృప పొందేటట్లుగా ఆయన కృపాసనం దగ్గరికి పరిగెత్తినప్పుడు ఏం చేస్తాడంట, హీ విల్ డూ ఎట్ ఎనీ కాస్ట్. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏది సంభవించినా, ఏది జరిగినా కూడా ఆయన నీ కొరకు కార్యమును నెరవేర్చుటకు సంసిద్ధుడైనటువంటి దేవుడు, సామర్థ్యము కలిగినటువంటి దేవుడు, శక్తివంతుడైనటువంటి దేవుడు, రోషము కలిగినటువంటి దేవుడని బైబిల్ జ్ఞాపకం చేస్తుంటాం. మనకు కూడా రోషం ఉంది. ఎప్పుడు రోషం వస్తుంది మనకి? ఎవరైనా మన మాట విన్నప్పుడు, మనం చెప్పింది చేయనప్పుడు, మనకు కావాల్సింది ఇవ్వనప్పుడు, వెంటనే మగవాళ్ళు అయితే చేతులు మలిసేస్తాం, ఆడవాళ్ళు అయితే ఏం చేస్తారు, చీర ఒకసారి రెండు సార్లు లోపల దోపుకొని ఇక రా చూద్దాం కుక్క అంటదంట. ఈ వీధిలో కాదు నన్ను భయపెట్టేది, మా ఇంటి దగ్గరికి రా నీ సంగతి చూస్తుందంట కుక్క. అంటే ఆ వీధిలోకి పోతే దీనికి ఎక్కువ సపోర్ట్ ఉండదు. ఎందుకు? ఆ వీధి కుక్కలని చెప్పి దీనికి ఇస్తే తోక లోపలికి ముడుచుకొని కుయ్యి కుయ్యి అనుకుంటూ ఒక పక్కకి వెళ్ళిపోద్ది. కానీ దీని ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఇంటి బలం, అండబలం, ఓనర్ బలం, ఈ మూడు బలాలు చూసుకుని ఏం చేస్తుంది? ఓ తెగతెగ ఓ అంటుంటుంది అనమాట. అది కాదు మనం చేయాల్సింది. దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఎక్కడున్నా కూడా ఫైర్ లాగా ఉండాలి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. వేరెవర్ యు ఆర్, వేరెవర్ యూ స్టాండ్, నువ్వు మార్కెట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ఎక్కడున్నా కూడా నువ్వు చేయాల్సింది ఏంటంటే రోషము కలిగినటువంటి దేవుని కుమారుడిగా ఉన్నావు కనుక నీవు కూడా రోషం కలిగినటువంటి వాడిగా బ్రతకాలి. ఐ స్టిల్ రిమెంబర్ దిస్ స్టేట్మెంట్. ఒకసారి మా నాన్నగారితో ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంటా ఉంది. మా అమ్మ ఒక పక్క, ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్స్గా ఉండేటటువంటి వాళ్ళు, చాలా గౌరవించేటటువంటి వాళ్ళు, వాళ్ళ మాటకి ఎప్పుడు కూడా జవదాటేటటువంటి వాళ్ళం కాదు. ఏదో ఒక సందర్భం వచ్చింది, కొంచెం కన్వీనియంట్గా ఉండే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి డిస్కషన్స్లో. ఒకటే మాట అన్నాం, తండ్రిగా నీకెంత రోషం ఉందో, నీ బిడ్డలుగా నీకన్నా ఒక డిగ్రీ ఎక్కువ రోషం మాకుందని చెప్పగానే మా నాన్న ఏం చేయలేక పాపం కొద్దిసేపు సైలెంట్ అయిపోయాడు. ఎక్కడి నుండి వచ్చింది ఈ రోషం? నీవు పరమ తండ్రి బిడ్డగా ఉన్నావు కనుక ఈ పరమ తండ్రి కుమారుడిగా ఉన్నందుకు నువ్వేం చేయాలి? ఒకసారి ఏలియా భక్తుడు అంటాడు, నీ కొరకు నేనొక్కడినే రోషము కలిగినటువంటి వాడుగా ఉన్నాను. ఒకసారి చెప్పండి, అందరూ ఒకసారి థమ్స్ చూపించండి. అమ్మా థమ్స్అప్ అంటే మీకు తర్వాత ఇస్తాలే, డ్రింక్ కావాలంటే థమ్స్ మంచిగా చూపించండి. ఈ థమ్స్అప్ దేనికి? రోషము కలిగినటువంటి వాళ్ళు. దేనికి రోషం? రోడ్డు మీద పనికి మాలిన రోషం కాదు, ఆటోలో ఎవరైనా కాలు దొక్కితే రోషం కాదు, సిటీ బస్సులో నీకు సీట్ ఇవ్వకపోతే రోషం కాదు, నీవు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే రోషం కాదు. ఎవరి రోషం ఇది? దేవుడు నీకు ఇచ్చినటువంటి రోషం ఏంటంటే సాతాను ఎదుట ఎంత వాడు నీకు పరాభవం కలిగించాలని ప్రయత్నం చేస్తున్నా కూడా నీకొక్కడి కొరికే రోషం కలిగినటువంటి వాడుగా బ్రతకాలనుకుంటున్నాడు. దట్ ఈస్ ద ఛాలెంజ్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్, ప్రతి దేవుని బిడ్డగా కూడా. అందుకని అంటాడు, సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమున వద్దకు చేరదము. ఆ దేవుని యొక్క సింహాసన దగ్గరికి పోయినప్పుడు దేవుడు ప్రేమతో నీ వైపు చూస్తుంటాడంట. మై డాటర్, వాట్ హ్యాపెన్, బిడ్డ నీకేం కావాలి, కుమారుడు నీకేం కావాలి, నాయనా నాకు పలానా దగ్గర బాధ కలిగింది, నాయనా పలానా దగ్గర నేను ఇబ్బంది పడతా ఉన్నా, నాయనా పలానా దగ్గర నేను అనారోగ్యంతో ఉన్నాను, పలానా సందర్భంలో నేను ఈ స్థితిలో ఉన్నాను, నా ఐశ్వర్యము కలిగినటువంటి నిధి నుంచి నీవు అడిగిన దానికంతటి కంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా ఇవ్వగలిగినటువంటి వాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో ఉన్నటువంటి దానిలో కొన్ని ప్రత్యేకతలు మనం నేర్చుకుందాం. ఎవ్రీ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మస్ట్ అండర్స్టాండ్ ది ఇన్విటేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ టు రిసీవ్ గాడ్స్ గ్రేస్. దేవుని బిడ్డలుగా పరిగణించబడుతున్నటువంటి మనమందరం కూడా, దేవుని బిడ్డలుగా బ్రతకాలని కోరుకుంటున్నటువంటి మనందరం కూడా ఏం చేయాలంట, యేసుక్రీస్తు యొక్క అనుచరులుగా పరిశుద్ధాత్ముడిచ్చేటటువంటి ఆ సహాయం కొరకు ఏం దొరుకుతుంటా ఉంది? యూ విల్ రిసీవ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృపను పొందుకునేటటువంటి వాడిగా. ఈ కృప అనేటటువంటిది ఏమేమి ఉన్నాయంట ఈ ప్యాకెట్లో,
ఈ ప్యాకెట్లో ఆరోగ్యం ఉంది, ఈ ప్యాకెట్లో ఆశీర్వాదం ఉంది, ఈ ప్యాకెట్లో కంఫర్ట్ ఉంది, ఈ ప్యాకెట్లో ధైర్యం ఉంది, ఈ ప్యాకెట్లో సాహసం ఉంది, ఈ ప్యాకెట్లో నువ్వు కలిగిన నువ్వు ఆశించినవన్నీ కూడా ఒక ప్యాకెట్ లాగా పెట్టి నీకు అందించాలనుకున్నాడంటే. గ్రేస్ అనేటటువంటి దాని గురించి నీకు ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేశాను. అనర్హుడుగా ఉండేటటువంటి వాడికి దేవుని ప్రేమతో ఇవ్వబడేటటువంటి బహుమానమే కృప. మనకు అర్హత లేదు, వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు రిసీవ్ ద గ్రేస్ బికాస్ ఆఫ్ అవర్ సిన్ఫుల్ నేచర్. పాప సంబంధమైనటువంటి ఆలోచనను, పాప సంబంధమైనటువంటి తలంపులను, ఉద్దేశాలను, జీవిత శైలిని కలిగినటువంటి మనకు కృప పొందుకునేటటువంటి ఆధిక్యత లేకపోయినప్పటికీ కూడా ఆయన స్వరమును విని ఆయన సాన్నిధ్యానికి వెళ్ళి ఆయన సముఖంలో సమయోచితమైనటువంటి సహాయం కొరకు కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీ మనసును గమనించి ఏం చేయాలనుకున్నాడంట, సమయోచితమైన నడిపింపుతో ఆ సహాయాన్ని కృపతో నీకు కృపను నీకు అందించాలని ఆయన కోరుకున్నట్లుగా ఈ లేఖనం మనం జ్ఞాపకం చేస్తుంటాం. అందుకని అంటే చూడండి ఇంగ్లీష్లో, లెట్ అస్ దేర్ఫోర్ కమ్ బోల్డ్లీ. దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి వాడు ధైర్యంతో వెళ్ళగలగాలి. ఎందుకు, ఎవరు ధైర్యంతో వెళ్ళగలరు అనే ప్రశ్న మనకు రావాలి. తప్పు చేసినటువంటి వాడు ధైర్యంతో వెళ్ళలేడు. చూడండి, కొంతమంది రాజకీయ నాయకులు సూటిగా కెమెరాకి వెళ్ళి చూసి మాట్లాడలేరు, గమనివ్వండి. ఎందుకనగా వాళ్ళలో ఉన్నటువంటి గిల్టీ ఫీలింగ్స్, వాళ్ళలో ఉన్నటువంటి అభద్రతా భావం, వాళ్ళలో ఉన్నటువంటి మోసపూరితమైనటువంటి గుణం. ఇప్పుడు నివేదన సభలో ఏం చేస్తున్నారు, ఈ 4 సంవత్సరాల్లో ఏమి చేయలేకపోయారో చేసామని చూపించడం కొరకు నివేదన సభ పెట్టాడు. నథింగ్ లైక్ దట్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ పాలిటీషియన్స్ ఆర్ పాలిటిక్స్. ఏది చెప్పే చేశారో, చేయకపోతే నేను ముక్కు నాలుకేసి రాస్తానన్నాడు. ఇంటింటికి నీళ్లు రాకపోయినా, ఇంటింటికి ఒక ఉద్యోగం రాకపోయినా, ఒక్కొక్కళ్ళకి 3 ఎకరాల భూమి రాకపోయినా, ఇంత పెద్ద ముక్కును నేలకేసి రాస్తానన్నాడు. వి షుడ్ సీ ఇన్ 2019 వాట్ నోస్ హీ విల్ రాక్ టు ది గ్రౌండ్. దేవుని బిడ్డల జ్ఞాపకం ఉంచుకుందాం. ఎందుకనగా ఏది చెప్పేవో అది చేయలేకపోయినప్పుడు దాన్ని సమర్థించుకునేటటువంటి స్వభావం కాకుండా దెర్ మే బి సమ్ వ్యాలిడ్ రీజన్స్, కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణాలు ఉంటుండొచ్చు. కానీ ఇక్కడ ఉండేటటువంటి దానిలో సమయోచితమైనటువంటి సహాయం నీకు కావాలంటే, సందర్భాన్ని బట్టి నీకు సహాయం కావాలంటే, తప్పు లేనటువంటి వాడుగా ధైర్యంగా యూ షుడ్ గో టు హిస్ ప్రెజెన్స్ విత్ బోల్డ్నెస్. మంచి మాట రాస్తాడు ఇంగ్లీష్లో, ధైర్యంతో. తెలుగులో ఉన్నాడు, కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనకు చేరుదాం. మనకు ధైర్యం కావాలి, బిడ్డలకు ధైర్యం కావాలి. ఇప్పుడు రిచికి ఇంట్లోకి రావడం కోసం ఆయన పర్మిషన్ తీసుకొని రానక్కర్లే. మార్నింగ్ 4:30 హీ కేమ్. హీ జస్ట్ నాక్ ద డోర్, తలుపు ఓపెన్ చేయగానే మే ఐ కమ్ ఇన్ డాడీ అని చెప్పలే. హీ జస్ట్ వాక్డ్ ఇన్ టు ద హౌస్. కారణం ఏంటి, తనకు ఆ ధైర్యం ఉంది, ఇది నా ఇల్లు, ఓపెన్ చేసినటువంటి వాడు నా తండ్రి, ఇంట్లో ఉండేటటువంటి అర్హత ఆధిక్యత నాకుంది అనేటటువంటి ధైర్యంతో లగేజ్ తీసుకొని లోపలికి వచ్చాడు. అదేవిధంగా నీవు దేవుని దగ్గరికి నీ బ్యాగేజ్ అంతా కూడా, నీ సమస్యలంతటినీ కూడా, నీ అనారోగ్యం అంతటినీ కూడా, నీ అవమానంతటినీ కూడా నీ వెనక లాక్కుంటూ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ధైర్యంతో ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆ ధైర్య సాహసాలను కలిగినటువంటి మనస్సుని నీవు కలిగి ఉండగలగాలి. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది థ్రోన్ ఆఫ్ గ్రేస్, ఈ కృపాసనం దగ్గరికి వెళ్ళకంటే ముందుగా మనల్ని మనం సపరీక్ష చేసుకోగలగాలి. యామ్ ఐ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు దిస్ గ్రేస్, థ్రోన్ ఆఫ్ గ్రేస్? దేవుని యొక్క కృపాసనం దగ్గరికి పోవడం కొరకు ఎటువంటి గిల్ట్ లేకుండా, ఎటువంటి శోధన లేకుండా, ఎటువంటి దేవునికి ఆయాసం కలిగించిన లక్షణాలు లేకుండా అక్కడికి వెళ్ళేటటువంటి సామర్థ్యాన్ని నేను సంపాదించుకున్నానా? దానికి ఏం జరగగలగాలి? యు నీడ్ టు క్లెన్స్ యువర్ మైండ్ విత్ యువర్ వర్డ్, విత్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యంతో సరి చేసుకునేటటువంటి వాడుగా, దేవుని యొక్క రక్తంతో కడుక్కునేటటువంటి వాడుగా, దేవుని యొక్క మరి స్పర్శతో నీవు సరి చేయబడేటటువంటి వాడుగా ఉన్న తర్వాత ధైర్యంతో ఆయన దగ్గరికి వెళ్ళేటటువంటి అనుభవాన్ని, అనుబంధాన్ని దేవునికి ఇవ్వాలనుకున్నాడు మొదటిది. రెండవది అంటాడు, టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ దట్ వీ మే అబ్టైన్ మెర్సీ. అంటే నీవు కృపను పొందుకునేటటువంటి వాడుగా. ఎప్పుడు కృపను పొందుకోగలవు? నీ ఎలిజిబిలిటీని, నీ అర్హతను నీవు సరిచేసుకున్న తర్వాత, నీ అర్హతను నీవు కలిగిన తర్వాత, యూ కెన్ అబ్టైన్ గ్రేస్ ఫ్రమ్ ది హ్యాండ్స్ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క హస్తాల నుండి కృపను పొందుకునేటటువంటి అనుభవాన్ని నీకు ఇవ్వాలనుకున్నాడు. ఒక 2 సంవత్సరాలు కష్టపడి చదివినటువంటి ఒక విద్యార్థికి ఆ కాన్వకేషన్ టైంలో ఆ యొక్క కాన్వకేషన్ గౌన్ వేసుకుని పైన క్యాబ్ పెట్టుకుని ఆ యొక్క చీఫ్ గెస్ట్ దగ్గరికి వెళ్ళి ధైర్యంతో ఆ పట్టాన్ని పుచ్చుకునేటటువంటి అనుభవం. అదే రీతిలో దేవుని నుండి కృపాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆశీర్వాదాలను నువ్వు స్వతంత్రించుకోవాలనుకుంటే నువ్వు పడ్డ కష్టం వ్యర్థం కాకుండా చూసుకోగలగాలి. నీ సాక్ష్యాన్ని కాపాడుకున్నటువంటి జీవితం నీ గుర్తు చేయగలగాలి. నీ కంటినటువంటి మురికిని కడుక్కునేటటువంటి అనుభవాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోగలగాలి. ధైర్యంతో కృపాసనం దగ్గరికి, కృప కలిగినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి అనుభవాన్ని నువ్వు సంపాదించుకోవాలి. దేవుని బిడ్డ, అందుకని అంటే చూడండి, యూ మే ఆబ్టైన్ మెర్సీ అండ్ ఫైండ్ గ్రేస్ టు హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్.
నీకు సహాయం ఎప్పుడైతే అవసరమో, నీకు సహాయం ఎప్పుడైతే కావాలో, దాన్ని సంపాదించుకునే నిమిత్తము కృప కావాలంటే దేవుని దగ్గరికి ధైర్యంతో వెళ్ళేటటువంటి అనుభవం కావాలి. ఆ సింహాసనం దగ్గర నిలబడేటటువంటి అనుభవం కావాలి. దాని దగ్గర తట్టుకునేటటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండాలని ఈ స్పష్టత పరిశుద్ధాత్మదేవుడు పౌలు భక్తుని ద్వారా రాయిస్తుంటున్నాడు. ఎవ్రీబడి ఆట్ టు రన్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. చాలామందికి అర్థం కానట్టు సత్యం ఏంటంటే, ఏదో ఒక దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకునేస్తే అయిపోయింది అనుకుంటారు. ఈ దేవుని సేవకుడు కూడా ఎవరికి విజ్ఞాపన చేయాలి? తండ్రి అయినటువంటి దేవునికి విజ్ఞాపన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నేర్పించినటువంటి సత్యం ఏంటంటే, పరలోకమందున్నటువంటి మా తండ్రి. శిష్యులకి ఎలాగో ప్రార్థన చేయాలో తెలవాలి. అదే మాటను పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని ద్వారా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయిస్తాడు. మీరు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయగలడో మీకు తెలియదు గనుక. యుక్తముగా చాలామంది చూడండి, ప్రార్థన చేస్తుంటే ఐఎమ్ సారీ టు సే దిస్, ఎట్లా ప్రారంభించాలో చాలామందికి తెలియదు, ఎట్లా ముగించాలో చాలామందికి తెలియదు, ఏం అడగాలో చాలామందికి తెలియదు. ఏదో రొటీన్ ప్రేయర్గా కంటది పెట్టినట్టుగా చేసేటువంటి ప్రార్థన చేస్తారు. యు నీడ్ టు లర్న్ ది ఆర్ట్ ఆఫ్ ప్రేయింగ్ బిఫోర్ ద లార్డ్. దేవుని యొక్క సముఖములో ఎలా ప్రార్థించాలో నేర్చుకునేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలి. చాలామంది ప్రార్థన మొదలు పెట్టారు, తండ్రి ఏసయ్య 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 అని మొదలు పెడతారు. నెవర్ స్టార్ట్ యువర్ ప్రేయర్ విత్ ఏసయ్య. యు నీడ్ టు లర్న్ దిస్ టాలెంట్. దేవుని బిడ్డలారా, ఈ సత్యవర్ధం కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు సహితము తండ్రిని అడిగినటువంటి అనుభవాన్ని స్వార్థ భాగంలో శిష్యులకు నేర్పించాడు కనుక, యూ షుడ్ ఆల్వేస్ అడ్రస్ యువర్ ప్రేయర్ టు ది హెవెన్లీ ఫాదర్. పరలోకముందున్నటువంటి తండ్రికి నీవు నీ విజ్ఞాపనలు చెప్పుకోగలగాలి. తర్వాత పరిశుద్ధాత్ముని యొక్క సమయోచితమైనటువంటి సహాయాన్ని నువ్వు కోరుకునేటటువంటి వాడుగా ఉండగలగాలి. యేసుక్రీస్తు నామములో ఆ ప్రార్థనను ముగించేటటువంటి వాడుగా ఉండగలగాలి. చాలామంది సో కాల్డ్ బిషప్స్, వెన్ ఐ అటెండ్ లాట్ ఆఫ్ మీటింగ్స్ అరౌండ్, చాలామంది పెద్ద పెద్ద అగ్రగణ్యులుగా ఉండేటటువంటి వారు కూడా ప్రార్థనలు ఎలా ప్రారంభించాలో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. సారీ టు లిసన్ టు సచ్ ప్రేయర్స్. కనుక ఇదేదో విమర్శన జ్ఞానంతో చూడడం కాదు, కానీ ఎవరికి నువ్వు అడ్రస్ చేయాలి చూడండి. ఒక పోస్టల్ కవర్కి రెండు భాగాలు ఉంటాయి. ఒకటి టూ అడ్రస్ రాసేటటువంటిది, ఇంకొకటి ఫ్రమ్ అడ్రస్ రాసేటటువంటిది. మా చిన్నప్పుడు ఒక వ్యక్తి పోస్టల్ ఇన్లైన్ లెటర్ తీసుకుని వెళ్ళారు. లోపల ఎవరితో లెటర్ రాయించారు, టూ దగ్గర వాళ్ళ అడ్రస్ పెట్టారు, ఫ్రమ్ దగ్గర ఎటెళ్లలో రాశారు, పోస్ట్ డబ్బాలో వేశారు. పోస్టల్ ఆయన స్టాంప్ వేశాడు, తర్వాత వేటికి పంపించాల్సింది, ఎక్కడికి ముందుకు బ్యాగ్లో వెళ్ళిపోయింది. తర్వాత సాయంత్రం కల్లా లెటర్ వెనక్కి వచ్చింది, మళ్ళీ పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు. ఓహో, నాకు లెటర్ వచ్చిందని చూసుకుంటే వీళ్ళు రాసిన లెటరే. కారణం ఏంటి? టూ అడ్రస్ దగ్గర వీళ్ళ అడ్రస్ రాయడం తప్పు. ఆర్ యు లిసనింగ్ కేర్ఫుల్లీ? దేవుని బిడ్డలారా, టూ అడ్రస్ దగ్గర ఎవరి పేరు రాయాలో వాళ్ళ పేరు మాత్రమే రాయాలి. నీ పేరు రాసుకున్నా ఎవరి పేరు రాసుకున్నా కూడా దట్ విల్ బి ఏ మీనింగ్లెస్ ప్రేయర్. ఏమండి, ముగ్గురు త్రిత్వమైనటువంటి దేవుడు కదా, నో వాగ్వాదం ప్లీజ్, నో ఆర్గ్యుమెంట్స్ ప్లీజ్. ప్రిన్సిపల్ ఈజ్ ఎ ప్రిన్సిపల్. కరెంటుకి షాక్ కొడుతుందంటే కరెంటు షాక్ కొట్టి తీరుతుంది. నీటిలో నీకు స్విమ్మింగ్ రాకుండా దిగావంటే మునిగిపోయి చేస్తావంటే మునిగిపోయి చేస్తావు, అంతే. అంత కదప్పి వేరే ఆర్గ్యుమెంట్స్ లేవు. సర్టన్ ప్రిన్సిపల్స్ కెనాట్ బి ఆల్టర్డ్. కొన్ని ప్రిన్సిపల్స్ని ఆల్టర్ చేయడానికి వీలు కాదు. బైబిల్ అదే చెప్తుంటాం, దాన్నే కరెక్ట్ థియాలజీ. ఇప్పుడు అన్ని కూడా కన్వీనియంట్ థియాలజీలు వస్తున్నాయి. కన్వీనియంట్ థియాలజీస్ అంటే వాళ్ళకి ఏది ఇష్టమో దాన్ని బోధించడం. ఇది దీన్ని బోధించిన తర్వాత ఇక్కడ ఉంటాడో ఉండడో లేనిపోయిన సంగతి కనుక నీకు ఇష్టమైందే బోధిస్తాను బ్రదర్. దట్ ఈస్ ప్రజెంట్ థియాలజికల్ కాలేజెస్. దేవుని బిడ్డలారా, యు నీడ్ టు లెర్న్ కేర్ఫుల్లీ. అందుకని ఇక్కడ అంటే చూడండి, లెట్ అస్ దేర్ ఫోర్ కమ్ బోల్డ్లీ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ దట్ వీ మే ఆబ్టైన్ మెర్సీ అండ్ ఫైండ్ గ్రేస్ టు హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్. నీ అవసరతను బట్టి నీకు సహాయం కావాలంటే సమయోచితమైనటువంటి రీతిలో నీవు దేవుని దగ్గరికి ధైర్యముగా కృపాసనం దగ్గరికి వెళ్ళేటటువంటి వాడుగా ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటాం. తర్వాత, వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్ టు గో బోల్డ్లీ లైక్ ఎ చైల్డ్ ఫర్ గ్రేస్. చిన్న బిడ్డ తల్లి దగ్గరికి మమ్మీ కెన్ ఐ కమ్ టు యువర్ ల్యాప్ అని అడగదు. ఏ చిన్న బిడ్డ అని చూడండి, తల్లులు చిన్నపిల్లలు, తల్లిదండ్రులు తల్లులకు మీకు బాగా తెలుసు. మమ్మీ నీ ఒళ్ళోకి రావచ్చా, మమ్మీ నీ ఒళ్ళో పడుకోవచ్చా అని అడగదు. ఎప్పుడు కూడా పరిగెత్తుకొని వచ్చి తల్లి ఒడిలో చేరుతుంది. కారణం ఏంటి? దట్ ఈస్ ద రిలేషన్షిప్ ఎ చైల్డ్ హ్యాస్ విత్ హిజ్ మదర్ హర్ మదర్. దేవుని బిడ్డలారా, తల్లితో ఉన్నటువంటి ఆ చక్కని సంబంధాన్ని బట్టి పర్మిషన్ లేకుండా కూడా ఏ విధంగా పరిగెత్తుకుని వెళ్ళగలుగుతుంటా ఉంది. ఆ ప్రేమలో ఉన్నటువంటి బంధం ఆ విధంగా ఉంటా ఉంది. ఆ అనుబంధం ఆ విధంగా ఉంటుంది కనుక చిన్న బిడ్డకు తల్లికి ఎటువంటి తారతమ్యం లేదు కనుక, చిన్న బిడ్డకి తల్లికి మధ్యలో ఎటువంటి అవరోధాలు లేవు కనుక, చిన్న బిడ్డకి తల్లికి మధ్యలో ఎటువంటి భీష్మించుకుని కూర్చోటటువంటి పాప సంబంధమైనటువంటి క్రియలు కార్యాలు లేవు కనుక, దిస్ చైల్డ్ కెన్ రన్ టు ద మదర్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే. రోజులో ఏ సమయంలో సరే పరిగెత్తుకుని వెళ్ళగలిగేటటువంటి అనుభవం ఆ చిన్న బిడ్డకి దేవుడు కల్పించాడో, అదేవిధంగా నీవు దేవుని తండ్రిగా అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, యూ హ్యావ్ గాట్ ద రైట్ టు రన్ టు ద ఫాదర్, రన్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్.
పరలోకమునున్నటువంటి తండ్రి దగ్గరికి నీ విజ్ఞాపనలతో నీ నిస్సహాయ స్థితిలో పరిగెత్తేటటువంటి అనుభవాన్ని ఎప్పుడు కూడా నీవు కలిగి ఉండగలగాలి. దాన్ని జారు విడుచుకునేటటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా నీవు కల్పించుకోకూడదని బైబిల్ జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఒకవేళ సాతానుడు ఏదైనా మురికి కలిగించినా కూడా, ఒకవేళ సాతానుడు ఏదైనా యుక్తిని ఉపయోగించినా కూడా, వెంటనే వాక్య సహాయం చేత సరిచేసుకుని వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది, అది యేసుక్రీస్తు యొక్క మాట వల్ల కలుగుతుంది కనుక దాన్ని ప్రక్షాళన చేసుకుని తండ్రి యొద్దకు పరిగెత్తుకునేటటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటాను. దేవుని బిడ్డలారా, వై షుడ్ వి ప్రే? మొట్టమొదటిది, చాలా మందికి మన సంఘంలో ప్రార్థన చేయమంటే ఇప్పుడు కాదులేండి తర్వాత చేస్తారని అనడం నాకు చాలా సిగ్గు కలిగించేదిగా ఉంటుంది. దట్ మే బి చైల్డ్, దట్ మే బి టీనేజర్, దట్ మే బి ఎల్డర్లీ పర్సన్, దట్ మే బి ఎనీబడీ ఎల్స్. కొంతమందికి ప్రార్థన చేయమని చెప్పాలంటే వీళ్ళు ఏమనుకుంటారో అనేటటువంటి కాన్ఫిడెన్స్ నాలో ఇంకా పూర్తి కలగడంలా, వీళ్ళకి చేపించాలా వద్దా అనేటటువంటి ఆలోచన. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆ అనుభవాన్ని ఇచ్చిన తర్వాత వ్యక్తిగతమైన ప్రార్థన కానీ, నీ కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, ఏ ప్రార్థన కుడికలో కానీ నిర్భయంగా ప్రార్థించేటటువంటి అనుభవము, ఆ అర్హతను నువ్వు సంపాదించుకోగలగాలి. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ యూ షుడ్ గెయిన్ యాజ్ అ క్రిస్టియన్, యాజ్ అ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును అనుసరించేటటువంటి వాడుగా నువ్వు దాన్ని కలిగి ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఎవరికి అటువంటి బిడియం ఉన్నా, ఎవరికి ఎటువంటి భయం ఉన్నా, నేను సరిగా మాటలు పలకగలనేటువంటి ఆలోచన కూడా ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఐ కెన్ బోల్డ్లీ ప్రే ఎట్ ఎనీ స్టేజ్, ఎక్కడైనా సరే నేను ప్రార్థించగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్ మీలో రావాలని పరిశుద్ధాత్మ దేవుని నేను ప్రార్థిస్తూ దేవుని వేడుకుంటున్నాను. దేవుని బిడ్డారా, ఇక్కడ అంటాడు చూడండి, మరి వై షుడ్ వై ప్రే, మనం ఎందుకు ప్రార్థన చేయాలి? దానికంటే ముందుగా అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ లార్డ్, విత్ యువర్ క్రియేటర్. ప్రార్థన అనేటటువంటిది నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తతో సంభాషించడమే ప్రార్థన. నీకున్నటువంటి బాధ చెప్పుకోవడమే ప్రార్థన. నీకున్నటువంటి బలహీనతలు చెప్పుకోవడమే ప్రార్థన. నీకున్నటువంటి కష్ట నష్టాలని చెప్పుకోవడమే ప్రార్థన. రెండవది, ఆయన చెప్తున్నటువంటి మాటలను ప్రార్థనలో భాగంగా వినటమే నీ బాధ్యత. కొంతమంది వన్ వే ట్రాఫిక్ లాగా చెప్తారు, అయ్యా నా విజ్ఞాపనలన్నీ లిస్టు పెట్టినట్టు నీ దగ్గర చెప్పా, ఎప్పుడు చేస్తావో ఎట్లా చేస్తావో నాకే తెలియదు, నేను మాత్రం నా బుద్ధిని మార్చుకోను. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నువ్వు దేవునికి విజ్ఞాపన చేసిన తర్వాత దానికి అనుగుణంగా సమయోచితమైనటువంటి ఆలోచన చేత కృపాసనం దగ్గర చేరినటువంటి నీవు నీ బుద్ధిని మార్చుకోగలిగినప్పుడు, నీ ప్రవర్తనను మార్చుకోగలిగినప్పుడు, నీ ఉద్దేశాన్ని, నీ ఆలోచనలను మార్చుకోగలిగినప్పుడు ఏం జరుగుతుందంట, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీకు స్వతంత్రింపజేస్తాడంట. నమ్మితే స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ స్వతంత్రం అనేటటువంటిది ఏంటిది? ఈ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉంటున్నా కూడా ఈ సత్యాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేయనివ్వం. ఎందుకు? మూయబడినటువంటి మనస్తత్వం అని అంటాం. ఈ మూయబడినటువంటి మనస్తత్వం ఏంటంటే, దీన్ని మనస్సును మూసేసిన తర్వాత డబుల్ తాళాలు వేస్తారు, తెలుసు కదా. కొంతమంది బిజినెస్ మెన్ వాళ్ళ వ్యాపార స్థలాలకి మరి ముందొక లాక్ చేస్తారు, పైనుంచి ఒక షట్టర్ లాగుతారు, షట్టర్కి సైడ్ లాక్స్ ఉంటాయి, సైడ్ లాక్స్కి తాళాలు వేస్తారు, తర్వాత ఆ సైడ్ లాక్స్కి రెండు తాళాలు వేస్తారు. కారణం ఏంటి? ఎవడైనా దొంగోడు ఒక తాళం కాకపోతే ఇంకొక తాళమైనా పగలగొట్టుకోకుండా ఉంటాడేమో, సురక్షితంగా ఉంటాడేమో. నీవు ఇన్ని తాళాలు వేసిన తర్వాత ఈ దొంగోడు ఎక్కడి నుంచి దొంగతనం చేస్తాడు? వెంటిలేటర్ నుంచో లేకపోతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ దగ్గర నుంచో దొంగతనం చేసి లోపలికి వస్తున్నాడు. ఇప్పట్లో ఏటీఎంలు కూడా దొంగతనాలు చేస్తున్నారు, బంగారపు షాపులు కూడా దొంగతనాలు చేస్తున్నారు. ఎక్కడి నుంచి చేస్తున్నారు? నీ మెయిన్ డోర్ గట్టిగా ఉంటుండొచ్చు, కానీ నీ పక్క డోర్ గట్టిగా లేకపోయినప్పుడు, నీ పక్క ద్వారం గట్టిగా లేనప్పుడు, సాతన్ విల్ ఎంటర్ త్రూ దోస్ గేట్స్ ఇన్ యువర్ లైఫ్స్. యూ నీడ్ టు రియలైజ్ కేర్ఫుల్లీ. దేవుని బిడ్డలారా, నీ దేహము, నీ యొక్క బాహ్య సంబంధమైనటువంటి జీవితము గట్టిగా దృఢంగా కనపడొచ్చు, కానీ నీ బలహీనత ఏంటో సాతానుడికి బాగా తెలుసు. ఏంటి నీ బలహీనత? చెప్పే మాటలు వినటం, అనవసరమైనటువంటి గొడవలకు వెళ్ళడం, లోపల లోపల ఒకళ్ళ గురించి మాట్లాడుకోవడం, ఇక్కడ చెప్పడం, లేకపోతే సత్యాన్ని సరిగా ఒప్పుకోకపోవడం, సత్యాన్ని పూర్తిగా అంగీకరించకపోవడం, ఇవన్నీ సాతానుడి చేతుల్లో బలహీనతలు. పాస్వర్డ్స్, సాతన్ హ్యాజ్ యువర్ పాస్వర్డ్ కరెక్ట్లీ. నీ యొక్క పాస్వర్డ్ ఏంటో సాతానుడికి బాగా తెలుసు కనుక వాడు మెయిన్ డోర్ ద్వారా రాడు. మెయిన్ డోర్ చూస్తే టాక్టిక్ అట్లే ఉంటుంది. ఈ బంగారపు కొట్టుడు పొద్దున వచ్చి చూస్తే బంగారపు కొట్టు ముందు షట్టర్ గట్టినే ఉంది, వాడు వేసిన లాక్స్ అన్ని గట్టినే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాడు వీడు? పక్క డోర్ని కన్నం వేసుకొని లోపలికి వచ్చాడు. ఉన్నటువంటి బంగారం అంతా కూడా తీసిపోయి తెల్లారి పేపర్లు అంతా బయటకు వస్తుంటా ఉంది. యువర్ లైఫ్ షుడ్ నాట్ బి లైక్ దట్ బిఫోర్ సాతన్. సాతానుడి యొక్క ముందు నీ జీవితం అలా ఉండడానికి వీల్లేదు. వాడు ఏ డోర్ నుంచి కూడా రాకుండా అన్ని డోర్స్ దగ్గర దేవుని యొక్క దూత నీకు కావలి ఉండాలంటే ఏం చేయాలి? కృపాశ్రమ దగ్గరికి పరిగెత్తుకునేటటువంటి వాడిగా ఉండగలగాలి. పక్క వాళ్ళతో చెప్పండి ఒకసారి, మన జీవితం గట్టిగా ఉండాలంటే కృపాసనం దగ్గరికి పరిగెడదాం. కుషాయి కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి కాదు, పోలీసు వాళ్ళు కూడా రక్షక వాడిని ఎట్లా వేసుకొని వస్తారు తెలుసా?
కుయి 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 అని సైరన్ వేసుకుంటూ వస్తామంటే ఇక్కడ దొంగడు పారిపోతాడు. దొంగడు కూడా దొరకడాడు. ఎందుకు? పోలీసులకు దొంగలకు కూడా కొంత సంబంధం ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళకు కూడా లావాదేవీలు కొన్ని ఉంటాయి. ఒకసారి ఇక్కడ కొన్ని కొన్ని గొడవలు జరుగుతూ ఉంటే మొట్టమొదటి ఒకరోజు కొంతమంది పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటోళ్ళం, చెప్పేటోళ్ళం. ఒకసారి సైరన్ వేసుకుని వచ్చాడు, అందరు పారిపోయారు. నెక్స్ట్ టైం చెప్పాను, డోంట్ యూజ్ సైరన్, యూ హ్యావ్ టు కమ్ వితౌట్ సైరన్, యూ కీప్ యువర్ వెహికల్ సమ్వేర్ ఫార్ అవే, యూ కమ్ బై వాక్. ఈ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సి వచ్చింది నాన్ పోలీస్ ఫెలోగా. ఎందుకు? కొంత బుద్ధి ఉపయోగించి. వాళ్ళు సైలెంట్గా వెహికల్ ఎక్కడో దూరంగా ఆపుకున్నారు. సైరన్ లేకుండా వచ్చారు. ముఫ్తి మరి మామూలు బట్టల్లో వచ్చారు. వచ్చిన తర్వాత అయ్యగారులు ఎక్కడ కూర్చొని అక్కడ చేసే తప్పులు ఒక్కొక్కరిని పట్టుకొని మంచి కోటింగ్ ఇచ్చారు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోవాలి. సాతానుడికి నీ బలహీనత ఏంటో తెలుసు, నీ యొక్క వీక్ పాయింట్ ఏంటో తెలుసు. కనుక ఈ బలహీనతలన్నింటినీ కూడా నువ్వు దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను తయారు చేసిన దేవుడు దేవుడు. నీ బలహీనతలు దేవునికి తెలుసు, నీ బలహీనతలు సాతానుడికి కూడా తెలుసు. కనుక నీ బలహీనతను సాతానుడు ఒక ద్వారంగా ఉపయోగించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? కృపాసనము దగ్గరికి ధైర్యంగా పరిగెత్తుకునేటటువంటి అనుభవం నీ ఎప్పుడు కూడా కలిగి ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటాను. మరి వై షుడ్ వై ప్రే? యాజ్ అ రిసీవర్ యూ షుడ్ లర్న్ ద ఆర్ట్ ఆఫ్ ఆస్కింగ్ గాడ్ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్. దేవుని యొక్క బిడ్డగా ఒకవేళ నువ్వు అనుకుంటే, నువ్వు క్రైస్తవుడిగా ఒకవేళ అనుకుంటే, దేవుని యొక్క పనిలో ఉండేటటువంటి వాడుగా నువ్వు అనుకుంటే ఏం చేయాలంట? యూ షుడ్ హ్యావ్ ద ఆర్ట్ ఆఫ్ ఆస్కింగ్ గాడ్. నీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎప్పుడు అడగాలో, ఎలా అడగాలో, ఏ సందర్భములు అడగాలో, ఏ పరిస్థితులు అడగాలో, ఏ విధంగా నిన్ను సిద్ధం చేసుకుని అడగగలగాలో యూ షుడ్ నో బెటర్. దట్ ఈస్ కాల్డ్ ఆర్ట్ ఆఫ్ ఆస్కింగ్. ఏఆర్టీ, ఆర్ట్, కళ. అది కూడా కళే. చూడండి, ఇప్పుడు ఇంట్లో మన పిల్లలు ఉంటారు. తండ్రి కోపంగా ఉన్నప్పుడు పిల్లలు వెళ్ళి డాడీ చాక్లెట్కి డబ్బులు, డాడీ షటిల్ ర్యాకెట్ కొని లేకపోతే సైకిల్ కొని అనరు. మమ్మీ మూడ్ మంచిగా ఉన్నప్పుడు, తండ్రి సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడు పిల్లలు ట్యాక్స్ వేయడం మొదలు పెడుతుంటారు. ట్యాక్స్ వాళ్ళ మీద ఉదృద్దే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఒక తల్లి కూడా ఉంటుంది, మీ నాయన ఇప్పుడు కోపంగా ఉన్నాడు, ఈ వీక్లో అడగబాకు. మీ నాయన చాలా ఇమోషనల్గా డిస్టర్బ్డ్గా ఉన్నాడు, ఇప్పుడు అడగబాకు. నిన్న టైం చెప్తా, టైం ప్రకారం అడుగుదాం. యాకోబును కూడా తల్లి సిద్ధం చేసింది. చూడండి ఎలా సిద్ధం చేసింది తల్లి. నాయన మీ నాయన కళ్ళు కనపడట్లేదు, ఎప్పుడు తిండిపోతులాగా ఉంటాడు, ట్రిప్ కిలోలు కిలోలు ఫ్రైలు తింటాడు, మీ అన్న బయటకు వెళ్ళిన తర్వాత మంచిగా ఒక గొర్రెను సిద్ధం చేసుకుని రా, మంచిగా ఫ్రై చేసి పెడతా, తింటా, నేను దీవిస్తాడు రా బాబు అని చెప్పింది. తల్లికి కూడా సీక్రెట్స్ బాగా తెలుసు. ఎందుకు? ఒక ఇంట్లోనే ఉంటాం కనుక ఇమోషన్స్ అన్నీ బాగా అర్థమవుతాయి. తండ్రి దగ్గరికి ఎలా వెళ్లాలో, తండ్రి దగ్గరికి ఏ పద్ధతులను వెళ్లాలో, సమయోచితమైనటువంటి సహాయం కొరకు కృపను పొందేటటువంటి వాడిగా వెళ్లాలంటే యు నీడ్ టు హ్యావ్ ద ఆర్ట్ ఆఫ్ ఆస్కింగ్ యువర్ లివింగ్ గాడ్. సజీవుడైనటువంటి దేవుణ్ణి, మరి ఆ ప్రేమించేటటువంటి దేవుణ్ణి ఎలా అడిగితే దేవుడు ఇవ్వగలడు. దేవుని దగ్గరికి ఎట్లా వెళ్ళాలి? ప్రభా, ఇంతకుముందు అయితే నేను జారిపోయాను ప్రభా, ఇంతకుముందు అయితే తప్పించుకున్నాను ప్రభా, ఇంతకుముందు సహాయం పొంది కూడా మళ్ళీ నేను గాయపరిచాను, కనుక ఇక మీదట నిన్ను దుఃఖపరిచేటటువంటి వాడుగా ఉండను నాయన, ఇక మీదట నిన్ను అవమానపరిచేటటువంటి వాడుగా ఉండను. లార్డ్, దిస్ ఇస్ అ ప్రామిస్ బిఫోర్ యూ. నీ ముందు నేను ఒక వాగ్దానం చేస్తున్నాను. లార్డ్, ఇన్ దట్ స్పిరిట్, ఇన్ దట్ వే ఐ కమ్ టు యువర్ థ్రోన్. ఈ ఉద్దేశంతో నీ కృపాసన దగ్గరికి వస్తున్నాను, కనుక నన్ను నువ్వు అర్థం చేసుకుని సహాయం చేయి ప్రభా అని అడగలగాలి. ప్రేయర్ ఈజ్ ఎ ఫెయిత్ రిలేటెడ్ కమ్యూనికేషన్ విత్ గాడ్. ప్రార్థన అనేటటువంటిది విశ్వాసంతో కూడినటువంటి ఒక కమ్యూనికేషన్, ఒక మాధ్యం. అంటే ఇప్పుడు నేను మీతో ఏ విధంగా మాట్లాడగలుగుతున్నానో దేవునితో కూడా అలా మాట్లాడేటటువంటి అనుబంధాన్ని మనం కలిగినప్పుడు ఏం చేస్తాడంట, నీ మనవిని ఆలకించేటటువంటి దేవుడు ఈ దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డరా, మరి పరలోకముందు ఉన్నటువంటి తండ్రి దగ్గర నుంచి మనకు కావాలంటే కొన్ని కొన్ని మాటలు త్వర త్వరగా మిమ్మల్ని ఉంచుతారు, నోట్ చేసుకునేటటువంటి వారు నోట్ చేసుకోవచ్చు. మత్తయి సువార్త 18:19. మాథ్యూ, ప్లీజ్ టర్న్ విత్ మీ టు మాథ్యూ చాప్టర్ 18:19. 18:19లో, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించినలా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఈ ప్రిన్సిపల్ చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకోగలగాలి. ఇంట్లో భార్య, భర్త, పిల్లలు ఉంటారు. భార్య కోరిక భర్తకి ఇష్టం ఉండదు, భర్త కోరిక భార్యకి ఇష్టం ఉండదు. ఒకవేళ తండ్రి ఏదైనా చెప్తే కొడుకెండు, తల్లి ఏదైనా చెప్తే కుమార్తెండు. ఇక్కడ ఏం చేయాలంట, యు నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ కేర్ఫుల్లీ. బిఫోర్ గోయింగ్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ యు నీడ్ టు హ్యావ్ ది యునీక్నెస్, యు నీడ్ టు హ్యావ్ ది లైక్ మైండెడ్నెస్. ఒకే మనసుతో, పోయినసారి కూడా నేర్చుకున్నాం, వారు ఏక మనసుతో దేవుని దగ్గరికి చేరిరి. దే వెంట్ టు గాడ్స్ ప్రెజెన్స్ విత్ వన్ అకార్డ్ అని పోయిన ఆ ద్వారా మనం నేర్చుకున్నాం.
మనం కూడా ఒక కుటుంబంగా వేరు వేరు విభేదాలతో దేవుని దగ్గరికి వెళ్ళడం కాదు. తండ్రి ఒకటి అడిగితే తల్లి ఒకటి అడగటం కాదు, తండ్రి ఒకటి అడిగితే బిడ్డ ఒకటి అడగటం కాదు. ఏక మనసుతో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఏక మనసును ఐక్యతను దేవుడు ఆమోదించేటటువంటి వాడు. అదే మాటను మత్తయి సువార్తలో రాస్తుంటున్నాడు 18:21 ఆయన అంటాడు చూడండి, 19 మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించినలా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఉదాహరణకి భర్త అనుకుంటాడు ఏశ్వరనగర్లో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటాడు. భార్య అనుకుంటుంది ఏమండి ఏశ్వరనగర్ చాలా పాద అయిపోయిందండి, హైటెక్ సిటీ చాలా టెక్గా ఉందండి, హైటెక్లో కొనుక్కుందామండి అని అంటది అనుకుందాం. భర్తకేమో ఏశ్వరనగర్ ఆలోచన, భార్యకేమో హైటెక్ ఆలోచన. పిల్లలకి ఎక్కడ ఉంటుంది, డాడీ మమ్మీ మీ ఇద్దరు అడిగేది కూడా బాగలేదు, ఫిలిం నగర్లో అంత ఫిలిం వాళ్ళే ఉంటారు కనుక ఫిలిం సిటీలో కొనుక్కుందాం మమ్మీ. బాగుందా ఇది? దెర్ ఈజ్ నో లైక్ మైండెడ్నెస్. అడిగేటటువంటి దానిలో కూడా ఏకత్వం లేదు కనుక మనం ఏమి నేర్చుకోవాలి, భిన్నత్వంలో కూడా ఏకత్వాన్ని కలుగజేసేటువంటి వాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ సత్యం మనకు అర్థం కావాలి. మనలో భిన్నమైనటువంటి తలంపులు ఉన్నప్పటికీ కూడా, భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలి, దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నప్పుడు ఏకత్వం కావాలంటే ఆయన సన్నిధిలో ఏకీభవించి అడిగేటటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. నీకు ఎటువంటి వాళ్ళు కావాలి, ఏ విధమైనటువంటి పరిస్థితి కావాలి, నీవు అడగకముందే పరలోకముందున్నటువంటి తండ్రికి అన్నీ తెలుసు కనుక నీవు దేవుని దగ్గరికి వెళ్ళి నటించాల్సినటువంటి అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు ప్రిటెండ్ బిఫోర్ యువర్ గాడ్. అండ్ ప్రిటెండింగ్ అంటే నటనా జీవితం. చాలామందికి లోపల మరి ఏం కావాలి, కావాల్సింది బిర్యానీ తినాలని ఉంటుంది, ఏదో ఒకటి ఆర్డర్ చేయండి లేండి, ఎందుకు ఇదే మరి బీటింగ్ అరౌండ్ ద బుష్. నీకు బిర్యానీ కావాల్సితే బిర్యానీ కావాలని అడుగు, తందూరి కావాల్సి వస్తే తందూరి కావాలని అడుగు, లేకపోతే మరి హైదరాబాద్ స్వీట్ కావాలి డబుల్ కా మీటా కావాలంటే డబుల్ కా మీటా అని అడుగు. ఇంత కాకుండా ఏదో ఒకటి లేండి ఆర్డర్ చేయలేండి, దిస్ ఈజ్ వెరీ డేంజరస్. ఏదో ఒకటి ఈజ్ ఆల్ ద టైమ్ డేంజరస్. కనుక దేవుని దగ్గరికి అంటాడు, యూ షుడ్ ఆస్క్ స్పెసిఫికలీ వెన్ యూ గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. సమయోచితమైనటువంటి ఆ కృపతో దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు సహాయం పొందుకోవాలనుకున్నప్పుడు నీది ఏది కావాలో అది అడుగు. ప్రభువా, మా అనుదిన ఆహారము అనేది మంచిదే. అనుదిన ఆహారం ఫర్ సర్వైవల్, నువ్వు జీవించాలంటే అనుదిన ఆహారం కావాలి. కానీ నీ కోరిక ఏంటి, ప్రభువా ఈరోజు నాకు చేపల పులుసు తినాలని ఉంది ప్రభువా, అది అడగాలి దేవుని దగ్గరికి వెళ్ళి. ప్రభా ఈరోజు నాకు ఖైమాతోటి మంచిగా రోటీ తినాలని ఉంది ప్రభా, యు ఆస్క్ దాట్. ఒకసారి పాల్ యాంగ్చాగర్ బుక్ నేను చదువుతున్నప్పుడు, 4th డైమెన్షన్ బుక్ చదువుతున్నాను, ఆయన మొట్టమొదట నాస్తికుడిగా ఉన్నాడు, తర్వాత మరి దేవుని యొక్క కృపలో దేవుని సేవకుడిగా చేయాలనుకున్నాడు. చావు పరిస్థితి నుంచి బయటపడిన తర్వాత సేవ చేయడం కొరకు ఆ కొరియా దేశంలో సైకిల్స్ ఉంటాయి కనుక ఒక సైకిల్ కోసం అడుగుతున్నాడంట. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, సైకిల్ ఇవ్వట్లా, దేవుడు సైకిల్ రావట్లా, ఎవరు ముందుకు రావట్లా. అప్పుడు అనుకున్నాడంటే దేవునితో ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు, లార్డ్ నేను ఒక కారు అడగలేదు, ఒక బంగ్లా అడగలేదు, లేకపోతే పెద్ద పెద్ద ఆస్తిపాస్తులు అడగలేదు, ఐ హావ్ ఆస్క్డ్ యు ఎ సింపుల్ సైకిల్ సో దట్ ఐ కెన్ గో టు మెనీ ప్లేసెస్ అండ్ ప్రీచ్ యువర్ వర్డ్. నీ మాటను బోధించడం కొరకు ఒక సింపుల్ సైకిల్ కావాలనుకుంటున్నాను అంటే చాలా బాధతో ఉండి దేవుడు ఆ రోజు అనుకున్నాడంట, మన బాధను అర్థం చేసుకునేటటువంటి దేవుడు కనుక అన్నాడంట, పాల్ యూ హ్యావ్ బీన్ ఆస్కింగ్ మీ ఫర్ ద పాస్ట్ 3 మంత్స్, బట్ వాట్ బ్రాండ్ ఆఫ్ సైకిల్ యూ వాంట్. 3 నెలల నుంచి నువ్వు అడగడం సహజమే కానీ ఏ బ్రాండ్ నీకు కావాలో ఎప్పుడు నేను అడగలేదయ్యా అన్నాడంట. అప్పుడు వెంటనే అన్నాడంట, ఆ కొరియా దేశంలో 3 ప్రామినెంట్ బ్రాండ్స్ ఉన్నాయంట, అందులో టాప్ క్లాస్ బ్రాండ్ యొక్క సైకిల్ పేరు చెప్తే, ఉదాహరణకి మా చిన్నప్పుడు హెర్క్యులస్ అనేది ఉండేది, ర్యాలీ సైకిల్ అనేది ఉండేది, హీరో సైకిల్ ఉండేది, అట్లాస్ సైకిల్, ఇది 4 బ్రాండ్స్ ఉండేవి. దాంట్లో అన్నిటికంటే కూడా హెర్క్యులస్ అండ్ మరి ఈ రకమైన బ్రాండ్స్ కొంచెం మంచిగా నక్షిగా గట్టిగా ఉండేవి. ఆ బ్రాండ్ పేరు ఎప్పుడైతే చెప్పి, లార్డ్ I prefer this particular brand so that I will happily cycle and go to many places and pradhan chesi aame nanaka munde evaro vachi talupu kodutunnaranta paul yangiche garu nivasinchetatuvanti aa room talupu knock chestunnaru venna pradhan aame nanukunnadu poi talupu teesadanta talupu teeste oka tandri kumaruni daggara pettukoni vachi ayani request chestunnaranta are you mr paul brother paul anadanta mee peru paul enandi avunandi mari mem ee roju cycle konnam maa koduku birthday sandarbhanga మాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది, ఇక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళాలి, మా లగేజ్ అంతా ఒక వెహికల్లో బుక్ చేసుకున్నాం, దీన్ని ఎక్కడ పడితే అక్కడ పారేయటానికి వీల్లేదు కనుక మేము దేవుణ్ణి అడిగాం, ప్రభువా ఈ కొత్త సైకిల్ నా కుమారుడికి కొనుక్కున్నది ఎవరికి వాళ్ళు ప్రభువా అంటే పలానా స్ట్రీట్లో పలానా పేరు కలిగినటువంటి దైవ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళి ఆయనకి ఇచ్చేసి వెళ్ళమని చెప్పాడు, విల్ యూ ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ సైకిల్ అని బ్రతిలాడుతున్నాడు అంటే. మనమేమంటాం, మనం గోడకేసి కొట్టుకున్న ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తాం, చీమటి తీసి పక్కల మీద వేస్తూనే ఉంటాం, మన విజ్ఞాపన లేదు కూడా వింటే దేవుడు. కారణం ఏంటి, యూ డోంట్ ఆస్క్ గాడ్ స్పెసిఫికలీ.
నీవు దేవుణ్ణి నిర్దిష్టమైనటువంటి రీతిలో విశ్వాసంతో అడిగేటటువంటి వాడుగా ఉండవు. వాళ్ళకి ఇచ్చావు కనుక ప్రభు నాకెందుకు ఇవ్వో, ఇప్పుడు పాస్టర్ల గొడవ అంత ఇదే ప్రభు, వాళ్ళకి ఏదో పెద్దది ఇచ్చావు నాకు చిన్నదైన ఇవ్వేం ప్రభు. వై దెన్ ఇస్ అ కంపారిజన్? ఇఫ్ యూ ఆస్క్ సంథింగ్ గాడ్ షెల్ గివ్ యూ. నువ్వు ఒకళ్ళతో కంపేర్ చేసుకోకుండా ప్రభు వాళ్ళనేమో మెట్లు 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 ఎక్కించుకుంటూ పోతున్నావు, నన్నేంది ప్రభు ఈ మెట్లు మీద కూర్చోబెట్టావు ప్లాట్ఫామ్ మీదనే, దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ బిహేవియర్ బిఫోర్ గాడ్. ఆ విధంగా ఉన్నటువంటి సేవకుల్ని దేవుడు ఇప్పుడు కూడా ఆశీర్వదించడు. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ సంబడి ఎల్స్, ఆస్క్ గాడ్ వితౌట్ ఎనీ ఫియర్. నీ భయం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళి కృప, అందుకే అన్నాడు నీవు ధైర్యంతో కృపాసనం దగ్గరికి వెళ్ళాలంట. ధైర్యంతో కృపాసనం దగ్గరికి వెళ్ళడం మాత్రమే కాకుండా నీవు పొందేటటువంటి అర్హత, కొంతమంది బెల్లం కొట్టిన రాళ్ళలా కూర్చుంటారు. అర్థం తెలుసా మీకు ఇది? బెల్లం కొట్టిన రాళ్ళు అంటే కొట్లో బెల్లం స్క్వేర్స్ ఉంటాయి, ఇంతకుముందు గడ్డలు గడ్డలు వచ్చాయి, బుట్టలు బుట్టలు వచ్చాయి బెల్లం. అనకాపల్లి ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద ఒక 10 కిలోలు 20 కిలోలు బెల్లం తీసుకొచ్చిన తర్వాత ఈ బిజినెస్ వాళ్ళు ఊర్లోకి తెచ్చుకొని, బాబు నీకు ఎంత కావాలా, 100 గ్రాములు ఈలేసేటు, 1/2 కిలో ఈలేసేటు, ఎందుకంటే మొత్తం కొనడానికి మన దగ్గర డబ్బులు లేవు కనుక ఒక 1/2 కిలో. వాడు ఏం చేస్తాడు, ఆ త్రాసులో ఉన్నటువంటి ఆ ఇనుప వెయింగ్ ఇనుప దిమ్మని తీసుకుని టక్కన బెల్లం మీద కొడతాడు. కొట్టిన తర్వాత ఆ బెల్లం కొంచెం ఊడొస్తుంది, దాన్ని తూకం వేసి మనకు కట్టేసిస్తాడు, పేపర్లో కట్టిస్తాడు. దేవుని సన్నిధికి వచ్చి కూడా అది అంబేద్కర్ స్టాచ్యూ అర్థం కాదు, లేకపోతే ప్రాణం ఉందో లేదో కూడా అర్థం కాదు. ఒకసారి పక్కన ఎప్పుడన్నా గమనించి చూడండి, ప్రాణం లేనోళ్ళుగా ఉంటే ఒకసారి భుజం. నిన్న బైబిల్ స్టడీలో కూడా కొంతమంది చర్చికి వచ్చి నిద్రపోతున్నారు బ్రదర్, వాళ్ళు ఏం చేయాలంటే బ్రదర్ ఏం ప్రాబ్లం లేదు కొంచెం ఇట్లా తగిలేండి అనండి అని చెప్పాను. కనీసం ఆ గొంతుననన్నా నిద్ర నుంచి లేస్తారేమో, లేకపోతే కొంచెం చేయి స్పర్శ తగి, లేకపోతే కాళ్ళతోటి కొంచెం చర్చి వాళ్ళ కాళ్ళు దన్నబాకండి, వాళ్ళ కాళ్ళు దంటే మళ్ళీ వాళ్ళకి రోషం, ఏం కళ్ళు కనపడట్లేదా అంటారు చర్చిలో. అందుకని వాళ్ళు కూర్చున్నటువంటి కుర్చీ కాళ్ళని కొంచెం అటు ఇటు కదిపే ప్రయత్నం చేయండి, అట్లీస్ట్ ఆ కదలిక కన్నా లేచి చర్చిలో ఉన్నట్టు గుర్తు తెచ్చుకుంటారేమో. ఇట్ ఇస్ షేమ్ టు స్లీప్ అండ్ వితౌట్ ఎనీ ఇమోషన్స్ ఇన్ ద చర్చ్. దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నప్పుడు యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద సర్వీస్. దేవుని యొక్క సముఖములో కృపాసనం దగ్గరికి వెళ్ళి సజీవుడిగా ఉన్నటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నీవు నిర్జీవిగా ఉండడానికి వీల్లేదు. నీవు కూడా జీవు కలిగినటువంటి వాడుగా యూ షుడ్ లివ్ విత్ జాయ్ ఇన్ యువర్ మైండ్ అండ్ స్పిరిట్. నీ హృదయంలో సంతోషం గంతులు వేసేదిగా ఉండగలగాలి. దేవుని బిడ్డ ఆ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంట, నిన్ను సంతోషంతో నింపి సంతోషంతో ఇంటికి పంపించినట్టు దేవుడు ఈ దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత చూడండి, ఇదే మత్తయి సువార్త 21:22 వచ్చిన చూద్దాం. Matthew 21:22 22వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ అంటే చూడండి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికిన వారి నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. మనం దేవుని దగ్గర అప్లికేషన్ పెడతాం, ఏం వచ్చిందాకా వస్తుందో రాదో చూద్దాంలే, వస్తే లాటరీ లేకపోతే బ్యాటరీ. ఇటువంటి విశ్వాసులు కూడా ఉంటారు. లాటరీ జీవితాలు మనం కలిగి ఉండొద్దు. దేవుని బిడ్డారా, యాజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఐ ప్లీడ్ బిఫోర్ యూ. మిమ్మల్ని బ్రతిలాడేది ఏంటంటే, ఏమో దేవుని దగ్గర అప్లికేషన్ అయితే పెట్టా, మళ్ళీ దాని చిత్తానికి పోలుస్తారు. ఏంటి చిత్తము? చాలామంది మిస్యూజ్ గాడ్స్ విల్ ఇన్ దేర్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో దేవుని చిత్తానికి ముడిపెట్టి దేవుణ్ణి బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఏమోనండి, ఇన్ని ప్రార్థనలు చేస్తున్నారు, 2 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది, 40 సంవత్సరాలు అయిపోయింది, రిటైర్ అయిపోయాను, ఇంకా ఇల్లు లేదు, వాకిలు లేదు, ఏంటో కారణం ఏంటి? నీ చిత్తము దేవుని యొక్క చిత్తములో అలైన్ కాలేదు అనే సత్యం నీకు అర్థం కావాలి. చూడండి, సైకిల్ ఉంది. ఇప్పుడు మన బ్రదర్ మలేష్ బ్రదర్కి బాగా తెలుసు, సైకిల్కి ఒక ముందు పెద్ద ముళ్ళ చక్రం ఉంటుంది, ఆ ముళ్ళ చక్రం మీద చైన్ రోల్ అవుతూ ఉంటుంది. ఈ ముళ్ళ చక్రాన్ని, ఈ చక్రానికి ఉన్నటువంటి ముళ్ళు మీద ఈ చైన్కు ఉన్నటువంటిది కరెక్ట్గా అలైన్ కాకపోతే ఆ సైకిల్ ముందుకెళ్ళదు, సైకిల్ చైన్ పక్కకి వెళ్ళిపోయి సైకిల్ నడవడానికి వీలు లేకుండా ఉంటుంది. నీ జీవితం సాఫీగా ముందుకెళ్లాలంటే దేవుని యొక్క చిత్తములో నీ యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తములో నీ ఆలోచన ఇమిడ్చబడేదిగా ఉండగలగాలి. ఒకసారి ఇట్లా పెట్టండి అమ్మా, ఏం కాదులే, మీ గోరింటాకు ఏం పాడు కాదు, గోరింటాకు పెట్టుకుని ఎవరు రాలేదుగా, మంచిది మంచివాడు. ఇట్లా పెట్టినప్పుడు ఏమవుతుంది, దీస్ టూ హ్యాండ్స్ ఫింగర్స్ అలైన్డ్ విత్ వన్ అనదర్, ఈ రెండు వేళ్ళు ఒకదానికొకటి అలైన్మెంట్ అయిపోయినాయి అంట. అలైన్మెంట్ అయిపోయి ఏమైపోయింది, గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు చూడ్డానికి అందంగా ఉంది, ఎటు చూసిన అందంగానే ఉంది, ఎటు చూసిన అందంగానే ఉంది కదా. ఇట్లా పెట్టండి, అంత గొగ్గిరి పండ్లు ఉన్నట్టున్నాయి కావున ఈ అలైన్మెంట్ లేదు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ మెకానిక్ దగ్గరికి వెళ్తే ఏం చేయాలి, ఈ మెకానిక్ ఏం చేస్తాడంట, ఇప్పుడు డెంటిస్టు ఎత్తు దిగులు ఉన్న పండ్లన్నీ సరి చేస్తాడంట.
ఈ మెకానిక్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు, ఎక్కడ ఎక్కువ తక్కువ ఉందో ఎక్కడ ఎక్కువ లేదో సరి చేసి ఆ చైన్ మంచిగా నడిచేటటువంటి అనుభవానికి తెస్తాడు. అందుకని అంటాడు ధైర్యముతో కృపాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంట, కృప ఆసనము దగ్గర కూర్చున్నటువంటి దేవుడు నిన్ను గమనించి నీలో ఉన్నటువంటి అవలక్షణాలు సరిచేసి నీ యొక్క పరిస్థితి కూడా సరిచేసి నిన్ను ఆశీర్వాదంతో నింపగలిగినటువంటి దేవుడు, అడిగిన దానంతటిని కూడా పొంది ఉన్నామని నమ్మినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట. యోహాను సువార్త 14:13 కూడా చదువుకుందాం. Time is flying. Yohan Suvartha 14:13. Gospel of John chapter 14:13. 13. Meeru na naamamuna denini aduguduro tandri kumaruni yandu mahima parchabadutakai danini chetunu. There is a relationship between father and son. Tandrini kumaruni veru cheyalinatuvandi paristhunappudu kuda evarini adagalanundi. Never ask Jesus in your addressing. Indaka oka post letter sanga cheppanu chudandi. టూ అడ్రస్ దగ్గర ఎవరు రాయాలి, ఫ్రమ్ అడ్రస్ దగ్గర ఎవరు రాయాలి, అట్లా రాస్తేనే లెటర్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ముందుకెళ్తుంది. టూ దగ్గర ఫ్రమ్, ఫ్రమ్ దగ్గర టూ రాస్తే డేంజర్, మళ్ళీ నువ్వు రాసిన లెటర్ నీకే వెనక్కి వచ్చేస్తుంది. అందుకని చాలామందికి విజ్ఞాపనలు ఆలకించబడడం అలా. ఇక్కడ ఏమన్నా రాస్తున్నాడు యోహాన్ భక్తుల ద్వారా, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాని చేతును. వీ హ్యావ్ గాట్ ది వండర్ఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ మీ అండ్ మై సన్ జీసస్ క్రైస్ట్. Whatever you ask me, I will fulfill through my son. Wonderful application here. దేవుని బిడ్డలారా, నీవు అడగాల్సింది తండ్రిని, పొందవలసింది కుమారుని ద్వారా నువ్వు పొందుకునేటటువంటి అనుభవాన్ని ఇస్తున్నాడు. కనుక నువ్వు ఏమి అడిగినా కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి, కృపాసన దగ్గరికి వెళ్ళి అడిగేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే యోహాను సువార్త 15:7 కూడా చూద్దాం. చాప్టర్ 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని బిడ్డలారా, ఎక్కడ ఉండాలంట, ఆయన మనలో నిలిచి ఉండాలి, మనము ఆయనలో నిలిచి ఉండగలగాలి. ప్రభువా, ఆదివారం నీ దగ్గర నిలిచి ఉంటాను కానీ మిగతా రోజు మాత్రం ఒక కాల్ బయటికి పెడతాను ప్రభువా. బాగుందా ఇది? ఏమా ఎక్కడ ఉంటుందంట, సంక్రాంతి వచ్చినా, బోనాలు వచ్చినా, బతుకమ్మ వచ్చినా ఏమోనండి, అక్కడందరూ బతుకమ్మ కొడతామంటే నాకు కూడా ఎగరాలనిపిస్తుందండి. అవునా? ఒక్కాలిటు ఒక్కాలిటు. ఇంకోటి ఏమొస్తుంటా ఉంది, అందరూ సంక్రాంతికి మంచి మంచిగా పలహారాలు చేసుకుంటా ఉంటే మావాడు కూడా అడుగుతున్నానండి, ఈరోజు వేసే నామంలో నేను కూడా పలహారం చేశానండి. అమ్మో ప్రభువా, వీరిని దేవుడు క్షమించునుగాక. నువ్వు సంక్రాంతి రోజే పలహారాలు చేయనక్కర్లా, మిగతా రోజులు కూడా పలహారాలు చేసి పెట్టు. దేవుడు నీకు కూడా 7 రోజులు ఇచ్చాడు, వాళ్ళకు కూడా 7 రోజులు ఇచ్చాడు. అర్థమవుతుందా? నెవర్ కాంప్రమైజ్ ఇన్ యువర్ స్పిరిట్ ఇన్ ది వరల్డ్. దేవుని యొక్క రాజ్యములో కంప్రమైజింగ్ క్రిస్టియానిటీ నీవు కలిగి ఉండద్దు. నీవు రాఖీ కట్టుకోవద్దు అంటే కట్టుకోవద్దు. రాఖీ కట్టుకొని ఆదివారం చర్చికి వచ్చినప్పుడు రాఖీ తీసేసి రావటం కాదు. అర్థమవుతుందా? ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేసుకొని పాస్టర్ గారు చూస్తామని అనుకుంటాడేమని చెప్పి ఇంటి దగ్గర ఆ బ్యాండ్ దాచిపెట్టి రావడం కాదు. దేవుని బిడ్డలారా, బజార్లో ఉన్నప్పుడల్లా బొట్లు పెట్టుకొని చర్చికి వచ్చినప్పుడు బొట్టు తీసేసి రావడం కాదు. Never compromise in your life, in your Christian lifestyle. Devuni bidlara, Christova jeevithamulo edo natana jeevithanni jeevinchinatuvanti varuga unte bratuku kuda natana lagane untadatta. Natana evaru? Yadamante edustadu screen mundu, padipomante padipothadu, dookamante dookutadu, nilala telamante telthadu. Adi natana. Christova jeevitham aa vidhanga undetatuvadi kaadu. It is the direct relationship with the Lord. Devunito nityamu oka bandhavyamu sambandham undetatuvadi ganaka, don't pretend before your Lord. Nee devuni mundu natinchetatuvanti vaaduga unte mana bratukulu kuda natana jeevithamlane untayanta. Devuni bidda, idi koncham vinadaniki ardham chesukodam koraku baadaga kashtanga undochu gaani, God's word will be like that. నీవు నమ్మితే నీవు ఆశ్రదించబడతావు, నీవు సత్యాన్ని గ్రహిస్తే స్వతంత్రించబడతావు. దట్ ఈస్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు హిజ్ ఓన్ చిల్డ్రన్ దిస్ మార్నింగ్. తర్వాత అంటే చూడండి, మరి 7వ వచనంలో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచుండి నెడల మీకు ఏది ఇష్టం అడుగుడి, అది నేను మీకు ఇస్తానని జ్ఞాపకం చేశాడు. తర్వాత ఎప్పుడు అడగాలి, వై వీ నీడ్ టు ప్రే ఇన్ వాట్ సర్కమ్స్టెన్సెస్. ఇందాక ఎందుకు ప్రార్థన చేయాలని నేర్చుకున్నాం, ఎటువంటి సందర్భాల్లో ప్రార్థన చేయాలని మనం చూసినప్పుడు త్వరగా కొన్ని మాటలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, వీ నీడ్ టు ప్రే ఇన్ ట్రబుల్. నీవు సమస్యలతో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయగలగాలి. బహుశా ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, ఆ చిన్న పిట్టలు రెండు ప్రార్థన చేస్తుంటాయి, చిన్న కోడిపిల్లలు రెండు ప్రార్థన చేస్తుంటాయి మలయాళంలో. వాటికి తెలుగు రాదు కనుక మలయాళం కూడా దేవునికి వస్తుంది. మలయాళంలో ఏం ప్రార్థన చేస్తుంటాయి ఆ రెండు చిన్న పిట్టలు, రెండు కోడిపిల్లలు? లార్డ్, ఫ్లడ్స్ వచ్చాయి, మాకెవరు బోట్ లేడు, ఎవరు మమ్మల్ని హెలికాప్టర్లో రెస్క్యూ చేసేటోళ్ళు లేడు, ఎవరు మా దగ్గరకు వచ్చి తాళ్ళు పట్టుకొని లాక్కుపోయేటట్లు లేరు, ఇఫ్ యువర్ గ్రేస్ ఈజ్ దేర్ సేవ్ అస్ అని బహుశా ఆ రెండు కోడిపిల్లలు ప్రార్థన చేస్తుంటాయి. వెంటనే దేవుడు ఏం పంపించాడంట, ఒక సెయిలింగ్ బోట్ను పంపించాడంట. ఏం సెయిలింగ్ బోట్? అది తెప్ప కొయ్య. ఏంటి తెప్ప కొయ్య?
ఎవడో చెత్త వేసిపోయి చెత్త బుట్టలో పడేసి ఉంటాడు, ఆ చెత్త నీళ్ళలో కొట్టుకొని పోతూ ఆ షూ లేసి ఎగురుకుంటూ పోతా ఉంటే దాంట్లో ఏమైందంట, ఈ రెండు పిట్లు ఎక్కి దాని మీద నిలబడ్డాయంట. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్, హౌ గ్రేట్ గాడ్ ఈస్. దేవుని బిడ్డ ఇది అర్థం చేసుకోగలగాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఈ రెండు పిట్టలు, రెండు కోడి పిల్లలు ఏమని ప్రార్థన చేసుకున్నాయంట, ఏ ఎన్ని కోళ్ళు కొట్టకపోయినా కూడా పర్లేదు, నేను క్రైస్తవ ఇంట్లో కోడి పిల్లకు పుట్టాను కనుక నేను మాత్రం కొట్టకపోవడానికి వీల్లేదు బాయ్ అని ప్రార్థన చేయగల దేవుడు ఏం చేశాడంట, ఒక పాత సోల్ ముక్కను పంపించాడంట. ఈ సోల్ ముక్కను దగ్గరికి తీసుకురాగానే జంప్ చేసి దాంట్లోకి వెళ్ళాయి, మళ్ళీ మలయాళంలో హల్లెలూయా స్తుతి మహిమ పాడుకుంటున్నాయంట. అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం అంటే విశ్వాస జీవితం విధంగా ఉండగలగాలి. దిస్ ఈస్ ద ఫెయిత్ఫుల్ కమ్యూనికేషన్ యు డూ విత్ యువర్ లార్డ్ ఎవ్రీ డే, మినిట్ బై మినిట్. నీకెప్పుడు ఏది అవసరమో ఆ అవసరం తీర్చేటటువంటి దేవుడు కనుక నీ ఏకీభవించి నీవు అడిగినప్పుడు తల్లి తండ్రి ఇద్దరు ఏకీభవించి అడగాలి. నీ బిడ్డ ఏం కావాలనుకుంటున్నావు, నీ కొడుకు ఏం కావాలనుకుంటున్నావు, నీకు ఎటువంటి అల్లుడు కావాలనుకుంటున్నావు, ఎటువంటి కోడలు కావాలనుకుంటున్నావు, నీ భర్త యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు, నువ్వు ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నావు, ఏకీభవించి దేవుడు అడిగినప్పుడు ఏది ఇష్టం అడిగితే అది మనకి ఇస్తారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. లైక్ మైండెడ్నెస్, లైక్నెస్. సమస్య ఇన్ ట్రబుల్, సమస్యల్లో దేవుని అడగగలగాలి. రెండవది, యు నీడ్ టు ప్రే ఇన్ నీడ్. అవసరతలో కూడా ప్రార్థన చేయగలగాలి. అవసరం ఉన్నప్పుడు గోడ దగ్గరికి వెళ్ళి వదినా 100 గ్రాములు షుగర్ ఇస్తావా, అది కాదు అడగాల్సింది. ఏం చేయాలి? ప్రభువా నా గిన్నె ఎండిపోకుండా, నా షుగర్ తరిగిపోకుండా, ప్రభువా నా నూనె అయిపోకుండా, నా పర్సులో డబ్బులు అయిపోకుండా, నా కుండలో బియ్యం అయిపోకుండా సహాయం చేయి ప్రభువా. విధవరాలు ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడంట, విధవరాలకి ఆ అనేక దినములు ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినాలు తింటున్నా కూడా, ఇంకొక ముద్ద ఎక్కువ తింటున్నా కూడా, ఇంకొక గ్లాస్ ఎక్కువ వండుకుంటున్నా కూడా కుండలో ఉన్నటువంటి పిండి తరిగిపోలేదు, బొడ్డులో ఉన్నటువంటి నూనె అయిపోలేదు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దిస్ ఇస్ ద ఫెయిత్ యూ నీడ్ టు హ్యావ్ దిస్ మార్నింగ్. యూదయ కాలశ్రమలో ప్రార్థన చేసేటప్పుడు ఒత్తొత్త ప్రార్థన పెదవులతో చేయడం కాదు, లేకపోతే వల్లించి కల్పించి ఏదోదో పెద్ద పెద్దగా మెచ్చుకుంటారని చేసేటువంటి ప్రార్థన కాదు. శంకర్ ఒక చిన్న ప్రార్థన చేశాడంట. బైబిల్ ఉన్నటువంటి ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకుంటే షార్టెస్ట్, స్వీటెస్ట్, వెల్ ఆన్సర్డ్ ప్రేయర్. ఒక చక్కని ఒక మంచి బోధకుడు ఈ మూడు కేటగిరీస్ని పెట్టాడంట. షార్టెస్ట్, చాలా చిన్న ప్రార్థన చేశాడు. స్వీటెస్ట్, చాలా మాధుర్యమైనటువంటి ప్రార్థన చేశాడు. మూడవది వెల్ ఆన్సర్డ్ ప్రేయర్, చక్కని జవాబు పొందినటువంటి ప్రార్థన అంట. పరిసయుడు అని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు 100,000 రూపాయలు శాలరీ వస్తూ ఉంటే 10,000 తీసిపోయి కానుక పెట్టలు వేస్తా ఉన్నా అయ్యా, మొత్తం కూడా ఆజ్ఞలన్నిటి కూడా కంటది పెట్టాను, ఇప్పుడు ఏ ఆజ్ఞ చెప్పు ఆజ్ఞ నేను చెప్పేస్తా, 23వ కీర్తన చెప్తా మంచిగా ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన కొంతమంది ప్రార్థన చేయమంటే సమయం సందర్భం లేకుండా చేస్తారు కదా, ఇటువంటి ప్రార్థనే పరిసయుడు చేస్తున్నాడంట. దేవుడు పైనుంచి చూస్తూనే ఉన్నాడు, వింటున్నాడు. కానీ కొద్దిసేపు ఆ ప్రార్థనని, మై డియర్ పరిసయుడు, మై డియర్ ఫారిసీ, కెన్ యూ ప్లీజ్ హోల్డ్ దేర్, ఐఎమ్ లిసనింగ్ టు సమ్ ఆఫ్ ద ప్రేయర్ అన్నాడంట. కొద్దిసేపు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు, నిన్ను వెయిటింగ్ లిస్ట్లో పెడతానని చెప్పి ఏసే ఒకసారి ఇక్కడుండి ప్రార్థన తండ్రి ఇటుపక్కండి ప్రార్థనప్పుడు ఏం చేస్తున్నాడంట, ఆ హైటెన్షన్ రోడ్ దగ్గర అక్కడే మరి మురికి చేతులతో ఉండి ఈ ప్రార్థన వినుకుంటూ అయ్యో ఇటువంటి లక్షణం ఒక్కటి కూడా నా దగ్గర లేదే అని చెప్పి రొమ్ము కొట్టుకుంటూ పాపి నేను నన్ను కరుణించని ప్రార్థన చేస్తే దేవుడు ఈ ప్రార్థనని బ్రాకెట్లో పెట్టి ఈ ప్రార్థన స్వీకరించి అవుతున్నాడు. This is the shortest prayer, this is the sweetest prayer, this is the well answered prayer. ee prarthanam maatrame nenu anan cheppadu. devuni bidda church ku vachi kurchuntam gaani manasu maatram maaradu, church lo members ga untam gaani bratukulu maatram maaru, buddhi pravartana enta maatram kuda maaradu. I come across so many people and I pray with tears for such people. చాలా మందితో వేదనతో దుఃఖంతో ఈ ప్రార్థనలు నేను చేస్తుంటాను. ఇట్ ఈస్ అన్ఫిట్ టు లీవ్ లైక్ ఎ క్రిస్టియన్. కొంతమంది జీవితాలు గమనిస్తున్నప్పుడు ఈ యొక్క హిపోక్రటిక్ లైఫ్, లేకపోతే స్పందన లేనటువంటి జీవితం, మార్పు లేనటువంటి జీవితాన్ని చూస్తున్నప్పుడు చాలా సేవకుడిగా నాకే దుఃఖం కలిగితే దేవునికి ఎంత దుఃఖం కలగాలి. దేవుని బిడ్డలారా, యు నీడ్ టు ప్రే ఇన్ ట్రబుల్, యు నీడ్ టు ప్రే ఇన్ ద టైమ్ ఆఫ్ నీడ్. అవసరతలు నీవు ప్రార్థన చేయగలగాలి. మూడవది, యు నీడ్ టు ప్రే వెన్ యూ ఫర్ కంఫర్ట్, ఆదరణ కొరకు కూడా ప్రార్థన చేసేటువంటి వాడుగా ఉండగలగాలి. ఏదన్నా పోగొట్టుకున్నావు, ఒక వ్యక్తికి బాధ కలిగింది, కుటుంబస్తులు ఎవరికి బలహీనత ఉంది, లేకపోతే ఎవరన్నా మరి పోగొట్టుకున్నా చనిపోయారు, దుర్మరణం అయిపోయింది, ఇటువంటిప్పుడు ఏం చేయాలి? లార్డ్ గివ్ మీ కంఫర్ట్, అయ్యా నాకు ఆదరణ కావాలి ప్రభువా, నాకు ఒక మంచి అనుభూతి కావాలి ప్రభువా. యు నీడ్ టు ప్రే ఫర్ కంఫర్ట్. తర్వాతది, యు నీడ్ టు ప్రే ఇన్ హ్యాపీనెస్ టు, నీ సంతోష సమయంలో కూడా నువ్వు ప్రార్థన చేయగలగాలి. సంతోషంలో తప్పు చేసేటటువంటి సందర్భాలు కూడా కలుగుతాయి, సంతోషంలో దొర్లిపోయేటటువంటి సందర్భాలు కూడా కలగవచ్చు. కనుక నీ సంతోషం కూడా ఈ బౌండరీస్ దాటి పక్కకు డిలేల్ అవ్వకుండా నీ సంతోషము సంతోషంగానే మిగిలి ఉండాలంటే దేవుని యొక్క పరిధిలో జీవించేటటువంటి జీవిత శైలి మనకెంతైనా అవసరం.
You need to pray in trouble. You need to pray in time of need. You need to pray for comfort. You need to pray in happiness too. Santosham kuda marala pogottukokunda santoshanni kalajarchukokunda nivu devuniki samukamulo santoshamulo saitamu nee santosham nilichinudu koraku nee santosham sampurna avadam koraku nee santosham mari ekkuvaga neeto nilichinudu koraku nivu prarthinchetattu anubhavam neeku kavalani gnyapakam chestunnadu. That's how you need to pray. Tarvata bhaganga rendava bhagani manam chusinappudu mari how should we pray, ela prarthan cheyali. రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో రోమన్స్ పౌలు రాస్తూ అంటాడు, మీరు యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలడో మీకు తెలియదు. యుక్తముగా, క్లవర్లీ, డీసెంట్లీ, యాక్సెప్టబుల్ వే, దేవుడు ఆమోదించేటట్టుగా, దేవుడు అంగీకరించేటట్టుగా, దేవుడు సహించేటట్టుగా, దేవుడు నీకు ఇవ్వగలిగినట్లుగా నువ్వు యుక్తముగా ప్రార్థన చేయగలగాలి. చాలాసార్లు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రభువా నేను ఇక్కడ నుంచి కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలంటే స్కూటర్ మీద కష్టమవుతుంటా ఉంది. ఈరోజు మరి ఆవేదన సభ నివేదన సభ పెట్టాడు కనుక కొంతమందికి నివేదన, కొంతమందికి ఆవేదన, అంతే కదా. అయితే ఇక్కడ నువ్వు పోవాలంటే కష్టమవుతుంటా ఉంది. లార్డ్, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ హెలికాప్టర్ అని ప్రార్థన చేయగానే ఈ పక్క గ్రౌండ్లో దేవుడు హెలికాప్టర్ నింపాడు అనుకోండి, మనలో ఎవరికి హెలికాప్టర్ పైలట్ చేయడం రాదు. ఏం చేయండి నా హెలికాప్టర్ తోటి? దసరా రాగానే దానికి కొంచెం పసుపు బొట్లు పెట్టి దండలేసి, ఓ హెలికాప్టర్ నైస్ నైస్ టు సీ యూ, అంతకు తప్పితే నాకు దేనికి పనికిరాదు. అర్థమవుతుంది కదా. నీవు దాన్ని పొందుకోవడం కొరకు అర్హత అవసరమా లేదా? దేవుని బిడ్డ ఇది నీకు కావాలి. ఒకవేళ ఉదాహరణకి మరి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు పిలిచి ఇంగ్లీష్లో పార్లమెంట్లో స్పీచ్ ఇవ్వడం కొరకు మనల్ని ఇన్వైట్ చేశాడు అనుకోండి, మనకి తెలుగు మాట్లాడటం సరిగ్గా రానీకి పోనీకి అనేటటువంటి వాడు పార్లమెంట్లో పోయి ఇంగ్లీష్లో ఏం మాట్లాడతాడు? అది కూడా కష్టమే. వాట్ యు ప్రే, సమ్ ఆర్ స్లీపింగ్, ప్లీజ్ వేక్ దెమ్ అప్. నీవు దేవుని అడిగినప్పుడు దేవుని బిడ్డలారా ఏం జరుగుతుందో అర్థమవుతుందా? ఏది నీకు కావాలో, ఏది నీకు నీవు అనుభవించగలవో, ఏది నీవు నెరవేర్చగలవో అది నీకు అవసరమని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. అందుకే యుక్తముగా ప్రార్థన చేయడం కూడా దేవుని అడగాలి, పరిశుద్ధాత్మ దేవుని అడగలగాలి. తర్వాత అంటే చూడండి, మరి దెర్ ఆర్ సమ్ టైప్స్ ఆఫ్ ప్రేయర్, హౌ వీ షుడ్ ప్రే. క్విక్లీ లెట్ మీ రన్ త్రూ దిస్. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో పౌలు భక్తుడు రాస్తూ అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయడి. ఎడతెగక ఏమండి? పొద్దున్న లేవాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, బిడ్డలు స్కూల్కి పంపాలి, మా ఆయన క్యారేజ్ కట్టాలి, తర్వాత కొద్దిసేపు టీవీ సీరియల్ చూడాలి, తర్వాత పక్కలతో మాట్లాడాలి, తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ మధ్యాహ్నం పూట కొద్దిసేపు నడువు ఆల్చాలి. అబ్బా భలే, కొంతమంది మాట భలే మంచిగా పెడతారా? ఏమండి కొంచెం నడువు ఆలుస్తారా? మరి రాత్రంతా ఏం చేశారు? నడువు ఆలకుండా నిలబడి కూర్చున్నారా? ఆహా, 8 గంటలు పడుకున్నా కూడా డే టైం నడువు ఆల్చాలంట. అర్థమవుతుందా? దిస్ ఈజ్ కన్వీనియంట్ థియాలజీ. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటాడు చూడండి, ఎడతెగక, ఎడతెగక. వెన్ యు ఆర్ హోల్డింగ్ డ్రైవింగ్ కార్ స్టీరింగ్ యూ కెన్ ప్రే విత్ యువర్ మౌత్. కళ్ళు చూస్తున్నాయి, కాళ్ళు గేర్ వేస్తున్నాయి, బ్రేకులు దొక్కుతున్నాయి, నీ నోరు ఏం చేస్తుంది? అంట్లు తోమేటప్పుడు ఏవో మాట్లాడతావే, కిటికీల నుంచి పక్కింట్లతో కూడా మాట్లాడతావే, తొంగి తొంగి చూసుకుంటూ కదా. కూనరాగాలు పాత సినిమా పాటలు వస్తే బాగా నేర్చుకుని పాడతావే. ఈ కూనరాగాలు సినిమా పాటలు పాడే బదులు ఏం చేయాలి? నీ నోటితో దేవుని స్తుతించు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నీవు కళ్ళతో రోడ్డును చూస్తున్నా కూడా, కాళ్ళతో బ్రేకులు దొక్కుంటూ కార్ డ్రైవింగ్ చేస్తున్నా కూడా, నీ నోటితో నీ మనసుతో దేవుని స్తుతించేటటువంటి వాడుగా ఉండగలగాలి. దట్ ఈస్ ద మీనింగ్ తెస్సలోనికయులకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు ఎడతెగక కంటిన్యూస్లీ అనేటటువంటి మాట, వితౌట్ ఎనీ బ్రేక్. నీ శ్వాస ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ చెప్దాం. ఏమండి ఎడతెగక గాలి పీల్చుకోవటం ఎందుకు? మన దగ్గర డాక్టర్ గారు ఉన్నారు, మెడికల్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఎడతెగక గాలి పీల్చుకోవడం అవసరమా? ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దామా గాలి పీల్చుకోవడం కొరకు? పర్మనెంట్ రెస్ట్ వస్తుంది. 3వ రోజు జ్ఞాపకార్థ కొడుక, కోడికూర, మాంసం, అన్నం, వంద, అది పోతుందా? మరి ఎడతెగక గాలి పీల్చుకుంటావే, ఎడతెగక దేవుని ఎందుకు స్తుతించలేవు? మొన్న కావచ్చు అంటుంది, ఏమోనండి మా ఆయన నిద్రలు కూడా కలవరిస్తున్నాడు అండి, ఆఫీస్ పనులన్నీ కలవరిస్తున్నాడు అండి. ఏం చేస్తున్నాడంట? నిద్రలో కూడా కలవరిస్తున్నాడంట. వీడు పిల్లోడు ఏం చేస్తాడు నిద్రలో కూడా? ఒక తను తల్లిందంతాడు, ఒక తను తండ్రిందంతాడు, నిద్రలో కూడా వీడు జెటెక్స్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. భీమ్ పట్టుకో అంటాడు వీడు. ఎందుకు? పగలంతా చూసేది అదే. దిస్ మే బి ఎ లాఫింగ్ స్టాక్ టు యూ. దేవుని బిడ్డారా, ఎడతెగక అనేటటువంటి మాట, నీ బిడ్డ టైం దొరికితే కార్టూన్ ఎట్లా చూస్తున్నాడో, మీ ఆయన టైం దొరికితే ఫోన్ ఎట్లా గెలుగుతున్నాడో, మీ ఆవిడ ఇప్పుడు చూడండి చాలా కార్టూన్స్ వస్తున్నాయి, ఇంట్లో మాట్లాడుకునే సమయం లేదు, కారు దిగి ఇంటికి రాగానే ఎవరి ఫోన్ వాళ్ళ చేతుల్లోనే, టిక్ టిక్, ఫార్వర్డ్, డిలీట్, టాక్ టిక్ టాక్ టిక్, అంతే.
వాట్సాప్ జీవితం అయిపోయింది. దేవుని బిడ్డలారా, యువర్ లైఫ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ వాట్సాప్ ఆర్ మొబైల్ కనెక్టివిటీ. యువర్ లైఫ్ షుడ్ బి కనెక్టెడ్ విత్ ద లార్డ్. ఎడతెగక దేవుని ప్రార్థించేటటువంటి వాడుగా ఉండగలగాలి. రెండవది అంటాడు చూడండి, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్, అపోస్తల కార్యాలు 13:2-3, 14:2-3, సెకండ్ శామ్యుయేల్ చాప్టర్ 1:12, లూకా సువార్త 2:7 ఉపవాసం ఉండి ఏడుస్తూ ప్రార్థించారంట. ఉపవాసం ఉండి ఏడుస్తూ ప్రార్థన చేశారంట. దేనికోసం? వాళ్ళు బాగు కావాలి, వాళ్ళ దేశం బాగుండాలి, వాళ్ళ ప్రజలు బాగుండాలి, వాళ్ళ జీవితం బాగుండాలని. లూకా సువార్త 2:37 ఒక సహోదరి ఏమంట, 7 కాపురం చేసిన తర్వాత పాపం భర్తగా చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా 84 వచ్చేంత వరకు కూడా రోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేదంట. 84 ఏదో ఉదయం పూట కొంచెం తినదేమో, లేకపోతే హాఫ్ డే ఫాస్టింగ్ చేసిందేమో. మనం ఎట్లా ఫాస్టింగ్ చేస్తాం? కొత్తలో నాకు చాలా చాలా టీచింగ్స్ నేర్చుకున్నాను నేను నా సేవ జీవితంలో. ఒకసారి ఒక సహోదరు వచ్చి, పాస్టర్ గారండి, నేను ఒక 10 ఉపవాసం చేయాలనుకున్నాను. మంచిదమ్మా అమ్మ, నేను ఒక్కరోజు కూడా ఉండలేనమ్మా, మీరు చాలా మంచి వాళ్ళమ్మా, ఎట్లా చేస్తారమ్మా అని అడిగారు. ఏం లేదండి, అన్నం ఒక్కటే తిన్నండి అన్నది. ఏంటంటే అన్నం ఒక్కటే తిందంట. అమ్మ ఇంకా కొంచెం క్యూరియాసిటీ పెంచాలని చెప్పి, మరి ఇంకేమేం తింటారమ్మా అంటే, 6 2 అరటిపండ్లు, 2 ఉదయం 1 సాయంత్రం 1 నీకు నువ్వు చేసే ఉపవాసం ఏముంది అక్కడ? కడుపు మొత్తం నింపుతున్న తర్వాత అన్నం ఒక్కటి తినకుండా మా సహోదరి మొత్తం తినుకుంటూ ఉపవాసం చేయ. 8 10 కాదు, నువ్వు 100 చేసినా కూడా ఏం కాదు, ఒక 100 బరువు కూడా తగ్గవు. అర్థమవుతుందా? ఈ సహోదరి 84 బ్రతికి కూడా క్రమంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట. కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, ఎప్పుడు చూసినా బైబిల్, గంటలు బైబిల్ చదువుతున్నట్టు, కానీ బుద్ధిలో మాత్రం మార్పు ఉండదు, ఆలోచనలో మార్పు ఉండదు, చూపులో మార్పు ఉండదు, ప్రవర్తనలో మార్పు ఉండదు, మరి పద్ధతిలో మార్పు ఉండదు, తీరుతెన్నుల్లో మార్పు ఉండదు, నిజ జీవితంలో మార్పు ఉండదు. కారణం ఏంటో తెలుసా? దట్ ఈస్ కాల్డ్ హిపోక్రటిక్ లైఫ్. అది వేషధారణతో కూడినటువంటి జీవితం అని బైబిల్ హెచ్చరిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మొదటిది ఎడతెగక ప్రార్థన చేయాలి, రెండవది ఉపవాసం ఉండి ఏడుస్తూ దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయగలగాలి, మూడవది మార్క్ సువార్త 13:33 మెళకువగా ఉండి ప్రార్థన చేయండి. యు నీడ్ టు బి అలర్ట్ అండ్ విజిలెంట్ ఆల్ ద టైమ్ సో దట్ ది సాతన్ షుడ్ నాట్ యూజ్ యూ లైక్ ప్రే. నిన్ను సాతానుడు కబళించి, నిన్ను సాతానుడు అపహరించి, నిన్ను సాతానుడు బంధించుకుని ఒక బానిసగా చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెళకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఇది భౌతిక సంబంధమైనటువంటి మెళకువ కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి మెళకువ. ఎక్కడ ఆచారం చేస్తే సాతానుడు పట్టుకుంటాడు, ఎక్కడ లోకాన్ని పాటిస్తే సాతానుడు పట్టుకుంటాడు, ఎక్కడ విపరీతమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటే సాతానుడు పట్టుకుంటాడు. కనుక అటువంటి దానిలో నేను జారిపోకుండా ఉండాలంటే ఆత్మ సంబంధమైనటువంటి మెళకువ నాకు చాలా అవసరమని లేఖనం జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది యుక్తముగా ప్రార్థన చేయాలి, రెండవది ఎడతెగక ప్రార్థన చేయాలి, మూడవది ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, నాలుగవది మెళకువగా ఉండి ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 6:17 రహస్యమందున్నటువంటి నీ తండ్రి దగ్గరికి వెళ్ళి తలుపు మూసుకొని రహస్యంగా ప్రార్థన చేయాలంట. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే తలుపులు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇంతకుముందు నాకు ఒక అనుభవం ఉంది. మరి మా ఇంటి పక్క ఇంకొక సహోదరి ఉండేది, ఎప్పుడు చూసినా ప్రార్థన ఉండేది. ప్రార్థన అయిపోగానే పిల్లోడు మాట లేకపోతే కచ్చబూతులు తిట్టేది. ఏమా అర్థమవుతుందా? ప్రార్థనంతసేపు కూడా భాషలు, ప్రార్థనంతసేపు కూడా ఇంకా ఓ తెగ పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ గంతులు వేసుకున్నట్టు ఉండి, భర్త మాట వినకపోయినా బూతులే, కూతురు మాట వినకపోతే పచ్చి, అంతకన్నా బూతులు ఇంకెవరికి కూడా రావు. ఏ డిక్షనరీలో కూడా ఆ బూతులు దొరకవు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. యూ నీడ్ టు హ్యావ్ ది ఎగ్జెంప్లరీ లైఫ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ డే టు డే లైఫ్. నీవు నీ నోటితో ఉచ్చారణ చేసేటటువంటి మాటలు కూడా అవి దేవునికి దుఃఖము, ఆయాసం, బాధ కలిగించేవిగా ఉండకూడదని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, రహస్యంగా. వై సీక్రెట్? నేను ధ్యానం చేసేటప్పుడు మీ గత వారంలో కొన్ని దినాల నుంచి నేను ఈ మాటలు ధ్యానం చేయడం మొదలుపెట్టాను. వై సీక్రెట్? ఎందుకు రహస్యం అన్నాడు? రహస్యం ఎందుకు అన్నాడు అంటే, దేర్ మే బీ సంబడీ ఎల్స్ హూ మైట్ గో అండ్ స్టాండ్ బిఫోర్ యూ ఇన్ ద క్యూ. చూడండి, క్యూలో నిలబడేటప్పుడు సమ్ పీపుల్ జంప్ ద క్యూ. ఎవరైనా పరిచయం వాళ్ళు ఉంటే టక్కన అక్కడికి పోయి లైన్లో నిలబడే ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ జంపింగ్ ద క్యూ, డీవియేటింగ్ ద రూల్, రూల్ని ఉల్లంఘించేటటువంటి వారు. కానీ ఇక్కడ రహస్యముందున్నటువంటి తండ్రి ఓపికతో ఎంతమంది విజ్ఞాపనలు చేస్తున్నారో ఆయన ఒక టెలిఫోన్ ఆపరేటర్ లాగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంటాడంట. నువ్వు రహస్యంగా దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే, ఎవ్వరూ వెళ్ళకంటే ముందుగా, ఎవరు విజ్ఞాపన చేరకంటే ముందుగా, ఎవరు దేవుని యొక్క సముఖంలో వెళ్ళకంటే ముందుగా, రేయి మొదటి జామున నువ్వు లేచి ప్రార్థన చేయగలిగినప్పుడు ఏం చేస్తాడంట? రేయి 3 ఏం చేస్తుంటారమ్మా అందరూ? అమ్మా
మూడు మూడున్నర మధ్యలో ఏం చేస్తారు జనరల్గా? 12 గంటల వరకు ఇంటర్నెట్ చూసినా, 1 గంట వరకు సినిమాలు చూసినా, 3 గంటల వరకు ఏం చేస్తారు మనల్ని? 3 గంటల టైంలో కదా, అప్పుడు దేవుడు నన్ను లేపుతాడు, రే అబ్బాయి నువ్వు దేవుని సేవకుడిగా నా సేవకుడిగా ఉన్నావు కదా, అందరూ గురకబెట్టి నిద్రపోతున్నారు, ఒకసారిలే కొద్దిసేపు మన ఇద్దరం మాట్లాడుకుందామని దేవుడు లేపినప్పుడు ఎంతోసేపు ప్రార్థన చేయను. ఇందాక మరి ఆ శంకరు ప్రార్థన చేశాడు చూడండి, నేను ఉపవాసం ఉండి మరి ఇది మన అరటి పండ్లు తినుకుంటూ పాలు దాక్కుంటూ ఉపవాసాలు చేయను, కానీ చేసిన కొద్దిసేపు కూడా ఐ విల్ అలైన్ మై సెల్ఫ్ విత్ ద లార్డ్. దేవా, ఈ వారంలో నీ ప్రజలకి ఏం నేర్పమంటావు, నేను బయటకు వెళ్తున్న ఎవరితో ఏం బోధించమంటావు, నాకు కలుగుతున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి, కొంతమంది మనుషుల యొక్క మనస్తత్వాలను బట్టి, హౌ షుడ్ ఐ కండక్ట్ మై సెల్ఫ్ అని దేవునితో పెనుగులాడుతూ అడుగుతున్నప్పుడు దేవుడు అంటాడు, నాయనా నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఎవరితో ఎట్లా ఉండాలో నేను నేర్పిస్తా, ధైర్యంగా ఉండు, నేను పక్కనే ఉంటాను, నేను చుట్టూ ఉంటాను, నేను నోటుతో ఉంటాను. ప్రార్థన ఒక కొద్దిసేపు ప్రార్థన చేసుకోగానే, సన్ ఐ హర్డ్ యువర్ ప్రేయర్, యూ స్లీప్, యూ కెన్ స్లీప్ అగైన్, మళ్ళీ పడుకుంటాను, మళ్ళీ గంట తర్వాత మళ్ళీ మెలకు వస్తాను, మళ్ళీ 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాను. ఇంతకుముందు సోమరు నాకు నిద్రపోతని పేరు, చిన్నప్పుడు పడుకున్న కొద్దిసేపట్లో ఎటు వెళ్ళిపోయిన తెలియదు, కానీ ఇప్పుడు దేవుడు రిపీటెడ్లీ హీ గివ్స్ మీ అలర్ట్నెస్, రిపీటెడ్గా లేచి కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటారు. దేవుడు అంటాడు, ఐ హ్యావ్ హర్డ్ యువర్ సప్లికేషన్, గో ఇన్ పీస్. నీ విజ్ఞాపన నేను విన్నాను కనుక నీవు సమాధానం కలిగినటువంటి వాడుగా ఉండు. ఏం చేస్తాడంటే ఇక్కడ, రేయి మొదటి జామున రహస్యముగా ఉన్నటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళి నీ తలుపు వేసుకుని ఎవ్వరూ లేనటువంటి సమయంలో, ఎవ్వరూ తిరిగినటువంటి సమయంలో, ఒక్క చెట్టు గాలి కూడా కదలనటువంటి సమయంలో, రహస్యమందున్నటువంటి తండ్రికి నీవు ప్రార్థన చేసినప్పుడు నీ విజ్ఞాపన నేరుగా ఆయన తీసుకుని వెళ్ళి నీ ప్రార్థనకు జవాబిచ్చేటటువంటి దేవుడు. నమ్మితే స్తోత్రం చెప్దాం, హల్లెలూయ. ఎంత నిద్ర వచ్చినా, ఎంత బడలిగ్గా ఉన్నా, ఎంత అలసటగా ఉన్నా కూడా దేవుని యొక్క సముఖంలో ఆయా సందర్భాల్లో యూ షుడ్ కనెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ ద లార్డ్. సెల్ ఫోన్ కి ఎంత కాస్ట్లీ సెల్ ఫోన్ అయినా కూడా ఆ కనెక్టివిటీ విత్ ద టవర్ తో కనెక్టివిటీ లేకపోతే ఈ ఫోన్ ఏ విధంగా నిష్ప్రయోజనంగా ఉంటుందో, నీ జీవితం కూడా నిష్ప్రయోజనంగా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? యూ షుడ్ ఆల్వేస్ కనెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ ద లార్డ్. ఈ నివేదన సభలో కూడా పెద్ద పెద్ద టవర్స్ పెట్టారంట. నేను ఐ వాజ్ లిసనింగ్ టు రివ్యూ, పోలీస్ ఆఫీసర్ కానీ మాట్లాడుతున్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత సెల్ కనెక్షన్స్ లేవు, మాట్లాడుకోవడానికి వీలు కాదనుకుంటే 2 పెద్ద పెద్ద టవర్స్ పెట్టాం, మీ సెల్ ఫోన్స్ బాగా కనెక్ట్ అయి ఉంటాయి, మంచిదే. నీ మొబైల్, నీ హృదయం అనేటటువంటి మొబైల్, నీ జీవితం అనేటటువంటి మొబైల్ సృష్టికర్త అయినటువంటి టవర్కి కనెక్ట్ చేయబడిందా, అది డిస్కనెక్ట్ చేయబడిందా అనేటటువంటి ఆలోచన నీకు అర్థం కావాలి. కొంతమంది మాట్లాడేటప్పుడు, ఏమోనండి సిగ్నల్ ఆర్ డ్రాపింగ్, ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్, వెయిట్ బ్రదర్. ఇంట్లో సిగ్నల్ రాకపోతే బయటకు వచ్చి మాట్లాడతావే? దేవుని బిడ్డ, నీకు ఎక్కడ నీ ఉండకూడనటువంటి స్థలంలో ఉన్నప్పుడు, దేవునితో సిగ్నల్ లేకుండా ఉన్నప్పుడు ఏం చేయాలి? సిగ్నల్ రాగలిగినటువంటి స్థలంలోకి వెళ్ళాలి, అది గాడ్స్ ప్రజెన్స్, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి సిగ్నల్ ఎస్టాబ్లిష్ చేసుకుని నీ మనసుని కేంద్రీకరించి నీ మనసుని, నీ హృదయాన్ని, నీ చూపును దేవుని వైపు తిప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ రహస్యం ఉన్నటువంటి తండ్రి నీ మనవిని ఆలకించేటటువంటి వాడు. తర్వాత అంటే చూడండి, మరి జెనసిస్ 32:26, ఆది కాండము 32:6 జవాబు పొందునంతగా చేసినటువంటి ప్రార్థన. జవాబు పొందినంతగా, జేకబ్ పారిపోయి వచ్చాడు, అడవిలో ఉన్నాడు, పెనుగులాడుతున్నాడు, మరి దూతతో పెనుగులాడుతున్నప్పుడు, ఏ అబ్బాయ్ జేకబ్, తెల్లవారుతుంది, ఎవరైనా చూస్తారు, నేను వెళ్ళిపోవాలి అన్నప్పుడు, నీవు నన్ను దీవించేంత వరకు కూడా నేను నిన్ను వదిలిపెట్టను. కొంతమంది ప్రార్థన చేసి వదిలేస్తారు అంతే, మళ్ళీ దేవుని అడగరు, అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటారు, మళ్ళీ ప్రోగ్రెస్ కార్డు వచ్చి ఫెయిల్ అయ్యేంత వరకు కూడా దేవుని అడగరు. అర్థమవుతుందా? కొంతమంది హాస్పిటల్కి పరిగెత్తారు, కొంతమంది మంత్రి కూడా దగ్గరికి పరిగెత్తారు, ఎక్కడో కేపాల్ గట్కేశ్వర సైడ్ అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కూడా కుంటుకుంటున్నా ఆటోలోనే వెళ్తారు. మళ్ళీ పాస్టర్ గారికి, పాస్టర్ గారు కొంచెం అర్జెంటుకి వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి, ఐ డోంట్ మైండ్ కమింగ్, ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫెలో, ఐ హంబుల్ మై సెల్ఫ్. ఎక్కడికో వెళ్ళడం కొరకు నీకు సమయం ఉంది, వీల్ చైర్లో పోవడం కొరకు సమయం ఉంది, స్ట్రెచ్చర్ మీద పోవడం కోసం సమయం ఉంది, ఎక్కడికో వెళ్ళి చేపించుకోవడానికి సమయం ఉంది, కానీ దేవుని సన్నిధికి రావడానికి మాత్రం సమయం దొరకదు. దేవుని బిడ్డ గ్రహించాలి, ఇట్ ఈస్ పెయిన్ఫుల్ సమ్టైమ్స్ టు లుక్ ఎట్ అవర్ ఓన్ బిహేవియర్. మన బిహేవియర్ చూడటం కొరకు కూడా చాలా దుఃఖకరంగా, వేదనకరంగా ఉంటా ఉంది. ఎందుకని ఏం చేయాలి? నీవు నన్ను దీవించేంత వరకు కూడా, నా ప్రార్థనకు జవాబిచ్చేంత వరకు కూడా నిన్ను వదలను ప్రభా, నిన్ను విడువను ప్రభా అని ప్రార్థించేటటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. వెన్ లైఫ్ నాక్స్ యూ డౌన్, యు ఆర్ ఇన్ ది పర్ఫెక్ట్ పొజిషన్ టు ప్రే. దేవుని బిడ్డారా, చాలా సందర్భాల్లో పరిస్థితులు దే విల్ నాక్ యూ డౌన్. ఈ యొక్క బాక్సింగ్ రింగ్లో ఉన్నప్పుడు వాడు ఇచ్చేటటువంటి పంచులకి, ఈ ప్రత్యర్థి ఇచ్చేటటువంటి పంచులకి కూలిపోయి పక్కన పడిపోతావో, దట్ ఈస్ ద బెస్ట్ టైం టు ప్రే. ఆ సందర్భము నీకు చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఒకసారి ఒక పెద్ద వ్యక్తి నాతో ఒక మాట అన్నాడు, అయ్యా నువ్వు ప్రార్థన చేయాలంటే ఇతరులు ఇచ్చేటటువంటి ఇబ్బందులను బట్టి, ఇతరులు మాట్లాడే మాటలను బట్టి, ఇతరులు చేసేటటువంటి క్రియలను బట్టి నువ్వు ప్రార్థన చేయలేకపోవచ్చు. నువ్వేం ప్రార్థన చేయలేకపోయా కూడా జస్ట్ చేతుల దగ్గర పెట్టుకుని మోకరించు, దట్ ఈస్ ద బెస్ట్ ప్రేయర్ అండ్ దట్ ఈస్ ద బెస్ట్ ప్రేయర్. మోకరించి దేవుని యొక్క సముఖంలో చేతులు జోడించి, లార్డ్ ఐఎమ్ హెల్ప్లెస్, ఐఎమ్ అనేబుల్ టు ఈవెన్ అట్టర్ సమ్ వర్డ్స్,
నా నోటితో కొన్ని మాటలు కూడా ప్రార్థించడానికి రావట్లేదు సందర్భాలు అప్పుడు, నీవు మోకరించిన స్థితిని బట్టి, నీ చేతులు జోడించిన స్థితిని బట్టి, నీ దీనత్వాన్ని బట్టి, నీ మనసును దేవునికి వైపు కేంద్రీకరించిన దాన్ని బట్టి దేవుడు నీ మొరను విని ఆలకించి సహాయం చేసేటువంటి దేవుడని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. వెన్ లైఫ్ నాక్స్ యూ డౌన్, యూ ఆర్ ఇన్ ద పర్ఫెక్ట్ పొజిషన్ టు ప్రే. సో వాట్ యూ నీడ్ టు డూ నౌ అట్ ది ఎండ్ ఆఫ్ ది మెసేజ్, నువ్వు నేను చేయవలసింది ఏమనగా, లెర్న్ టు ప్రే జెన్యున్లీ, నిజాయితీతో, యథార్థంగా, దాచుకోకుండా, ప్రిటెండ్ చేయకుండా, నటించకుండా, నీ బ్రతుకేంటో దేవునికి మొత్తం తెలుసు గనుక జెన్యున్గా ప్రార్థన చేయడం నువ్వు నేర్చుకోగలగాలి. దేవుని బిడ్డ, రెండవది, గెట్ అన్ ఆన్సర్ రివార్డ్ ఫ్రమ్ గాడ్. దేవునితో జవాబు పొందేంత వరకు కూడా నీ ప్రార్థనలో నీవు దూరం పక్కకి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ప్రే జెన్యున్లీ అండ్ గెట్ అన్ ఆన్సర్ అండ్ రివార్డ్ ఫ్రమ్ ద లార్డ్. మే లార్డ్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్. ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనను దేవుని అంగీకరించి బెస్ట్ ఆపర్చునిటీ టు ప్రే. నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడు బాధ కలుగుతుందో, ఎప్పుడు శోధన కలుగుతుందో, ఎప్పుడు ఇబ్బంది కలుగుతుందో, అది కలగకంటే ముందుగానే నువ్వు మెలకువగా ఉండగలగాలి. ఒకవేళ కలిగిన తర్వాత జవాబు పొందేంత వరకు కూడా ప్రార్థనలో కొనసాగలగాలి. అది పట్టుదలతో కూడిన ప్రార్థన, జవాబు దొరికేటటువంటి ప్రార్థన. అతి కృప, అవగాహన దేవుడు నీకు నాకు కలుగు చేయనుగాక. ఆమేన్.